నువ్వు ఆవేశం వల్ల నేరం చేసి జైలుకి వచ్చావు ఈ విషయం మీ ఊరంతా తెలిస్తే మీ వాళ్ళు పరువుగా బతకగలరా సార్ ఆరోగ్యం సరిగా లేని ఖైదీకి పురిటెప్పులు వస్తున్నాయి అందుకే సాయంకాలం హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పాను వెంటనే డాక్టర్ ఫోన్ చేయండి La la li la 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 le la 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 le la la le le బిడ్డను వారికి ఇవ్వండి తీసుకోండి సార్ ఈ బాబు నేనే పెంచుకుంటాను మీ ఇష్టం నేరస్తురాలకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి నీ బిడ్డ అంటావేంట్రా వాడిది మన కులమా మన జాతియా నీ బిడ్డ ఎలా అవుతాడా నా మాట విను ఆ రక్తంలోనే నేరం ఉంది ఆ రక్తానికి ఆప్యాయతలు అనుబంధాలు తెలియవు అదే మాట నాన్న శ్రీకృష్ణుడు కూడా జైల్లోనే పుట్టాడు కదా జైల్లో పుట్టిన వాళ్ళంతా కృష్ణులు గారు అడవికి వెళ్ళిన వాళ్ళంతా రాముడు గారు ఎవరికో పుట్టిన వాడిని తీసుకొచ్చి పెంచుకోవాల్సిన కర్మ మనకేంట్రా ఎవరికి పుట్టాడో తెలియకపోయినా ప్రతి మనిషిని దేవుడు ఎందుకో అందుకు పుట్టించే ఉంటాడు పుట్టించాడో ఇక్కడికి ఎందుకు పంపించాడో ఏమ్మా వాడికి నువ్వనే చెప్పకూడదు ఎవరో చేసిన తప్పుకి పాపం ఈ బిడ్డేం చేస్తాడు మా అయ్యా ఈ తల్లి వళ్ళోన నీ కోసం చోటుంది నా చిన్ని కొడుకే నీ వంది నీ పాల గుండెల్లో మీ అమ్మ ముద్దుంది బంగారు తండ్రి నీ వంది అరే వెంకట్
నేనా మీ నాన్నే అవునవా ఒరేయ్ ఆనందం మీ అన్నయ్య కూతురు పుట్టిందిరా నీలాల కళ్ళల్లో చిన్నోడా చిన్నోడా సపనాలు ఎన్నో చిన్నోడా संजय वीडु संजय कदरा चिन्ना नी फोटो चूसी बाबा एप्पुडु चूसावट्रा चूसान अन्नय चेसिन पनि नाकेमी नच्चलेदु ఏదో విధంగా వాడిని ఇంట్లో నుంచి పంపించమని మీ అన్నయ్యతో చెప్పరా ఇది మరీ బాగుంది నాన్న పెద్దోడు నువ్వు చెబితేనే వినలేదు నేను చెబితే వింటాడా సంజయ్ యమునా దా బంగారం పిల్లకి ఎంత బాగుంది ఇది రే సంజయ్ నీకు గొలుసు తీసుకొచ్చాను రా ఇదిగో థాంక్స్ బాబా ఎంత బాగుందిరా కాజు తెచ్చాను రా చేతులు కాజుతో ఎంత బాగున్నాయి చాలా తీసుకొచ్చాను రా చాక్లెట్స్ చిన్నడా ఇలారా అమ్మా అమ్మా ఇది నాకేనా అమ్మా నీకేనా బాబాయ్ రే నా దండ 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 ఎవరు ఇచ్చారా నీకు ఎక్కడైనా కొట్టేసావా కాదు అమ్మ ఇచ్చింది అమ్మ మీ అమ్మ నువ్వు పుట్టగానే చచ్చిపోయింది కదరా ఎప్పుడు తీసుకొచ్చి ఇచ్చింది బాబాయ్ నాకు అది కావాలి ఏంట్రో వాయిస్ రేజ్ అవుతుంది ఇవ్వకపోతే ఏం చేస్తావు నీ జైలు బుద్ధులు నా దగ్గర చూపించు చెప్తున్నాను కదా ఇవ్వు బాబాయ్ రచన ఏంట్రో అది పెద్ద చిన్న లేకుండా చేయదురా పగలరా నాన్న నాకు అమ్మిచ్చింది నాన్న అది ఆ దండ వాడికి చేరా ఇచ్చేరా నువ్వు రారా రే బాబాయ్ దగ్గర అలా గొడవలు పడచ్చా వాడు నా పెద్ద కొడుకు లాంటి వాడు రా రే చిన్న మనలో మనం గొడవలు పడితే మన కుటుంబానికి అవమానం రా మన కుటుంబానికి అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇది ఇది నీ కుటుంబం రా నీ అమ్మ నీ చెల్లి నీ అన్నయ్య नी बाबाय नी तातय्य एव्वर दग्गर कोपंगा प्रवर्तिंचकूडदु एं जरिगिना नुव्वे ओर्चुकोवाली तेलुसिंदा अलागे नाना आ दरिद्रुडितो नीके उंटा पनी अरे मन कंपलो तिनी मनल्नि एदिस्तादा इदंता दंड गुरिंचे कदा वच्चिंदी दानि तेंपु अवतार बलेस्तानु एं चेस्तादु चूस्तानु चेत्ता ना कोडुकु बाबाय
నా పేరు శ్రీను, నీ పేరు? చిన్న. నువ్వు అనాథవా? నీకు ఎవరు లేరా? నేను అనాథని కాదు, నాకు కూడా అమ్మ నాన్న అన్నయ్య చెల్లి అందరూ ఉన్నారు. ఏ అబద్ధం చెప్పకరా, వాళ్ళని చూడడానికి ఒకరోజు కూడా రాలేదు. ఇందా లడ్డు తిను, తినరా తినరా. ఇరగదీసావరా, ఇక మీదట నా గుడ్డు కూడా నీకేస్తా. అప్పుడు ఎవరైనా గొడవకొస్తే ఫుట్బాల్ ఆడి గానీ. ఈ రోజు గుంటూరులో జరిగిన రైతు సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మాట్లాడుతూ తెలుగువాడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా అనుకున్న గడువులోగా తలపెట్టి ఈ ఒక్కరోజు బట్టలు ఉతకండి, కావాలంటే రేపటి నుంచి తోటపల్లకు మారుస్తా. డై ఆ మూడ తీసుకొచ్చి బెటరా. అక్కడ పడేసి వెళ్తా వెంటిపే, ఉతికెళ్ళో. నాకు లోన పనుంది, ఇది మీ పని. ఏంట్రా ఎప్పుడు చెప్పకుండానే పనిచేసేవాడివి, ఇప్పుడేంట్రా ఎదురు మాట్లాడుతున్నావు? నాలుగు రోజులు జైలు నుంచి బయటికి వెళ్ళగానే ఒళ్ళు బలిసిందిరా నీకు? నా ఒంటి మీద చేపడిందా చిన్నాకి చెప్తా. ఏంట్రా చిన్నా చిన్న నన్ను భయపెడుతున్నావు? చిన్న ఎవరు నేను చెప్తున్నా. ఏ నువ్వు రా, మీరు కూర్చోండి. ఏ పోండి బే, పోండి కూర్చోండి, కూర్చోండి, మీరు కూర్చోండి. అన్నా
నేను వైజాగ్ జైల్లో ఉన్నప్పుడన్నా ఒకరోజు రాత్రి హ్యాపీగా డ్రీమ్స్లో ఉన్నానన్న. అప్పుడు మీలాగే నలుగురు రౌడీలు నన్ను లాక్కుంటూ వెళ్ళి కిచెన్లో వాళ్ళ పనులు అంజేయమన్నారన్న. నేను చెయ్యను పో అన్నా అన్న. అంతే అన్న, అటు రెండు ఇటు రెండు కొట్టి ఇచ్చారన్న. ఆ విషయం మా చిన్నకు తెలిసిపోయిందన్న. ఆ నలుగురు నన్ను కుమ్మేస్తుంటే అతి భయంకరమైన శబ్దంతో తలుపులు తెరుచుకున్నాయన్న. చిన్న లోపలికొచ్చా, చీకట్లో అతని మొహం కనబడట్లేదు. కానీ ఆ కళ్ళు నిప్పులు చెలరేవు. ఆ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక అందరూ గడగడ వణుకుతున్నారు. కానీ ఒక్కడికి ఆ మొహాన్ని చూసే ధైర్యం వచ్చింది. రూపం లాంటి ఆ మొహం, వేటకు పంజా విసిరబోయే పులి లాంటి ఆ చెయ్యి చూస్తేనే ఆ నలుగురికి సగం ప్రాణం పోయింది. ఒకడు మండుతున్న కట్టె తీశాడు, ఒకడు ఇనుప గట్టె తీశాడు, ఒకడు కట్టె తీశాడు, ఒకడు రుబ్బురోలు రాయి తీశాడు. చిన్న దగ్గర ఏ ఆయుధం లేదు. వాళ్ళు కొట్టడానికి దగ్గరికి వస్తున్నారు, దగ్గరికి వస్తున్నారు. అంతే, ఒకే ఒక్క నలుగురు ఒక్క దెబ్బకే అయిపోయారు. ఆ నలుగురు జీవితాంతం ఈ దెబ్బలు మర్చిపోలేదు. అన్నా అన్నా, అప్పుడప్పుడు జైలుకి వచ్చిపోతున్న వాళ్ళకే అంత ఉందంటే బయట కంటే జైల్లోనే ఎక్కువ కాలం గడిపిన మా చిన్నాకి ఎంత ఉండాలన్నా. అందుకే అన్నా, ఇప్పటి నుంచి మీ పని మీరే చేయాలన్నా. అరే సోపు బ్రష్ పంపించండి రా, తెల్లగుత్తుకండి రా బట్ల. రే రే, వాడెవరో మనల్ని భయపెట్టేస్తున్నాడు. ఎవర్రా ఈ చిన్న? బోస్టర్ స్కూల్ నుంచి రిలీజ్ అయ్యి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాల్సినవి. నీ ఆవేశం వల్ల జైలు దాకా వచ్చావు. నేను నీతో పాటు అన్ని జైళ్ళ కూడా తిన్నా. వద్దురా, నా మాట విని, తొందరలోనే రిలీజ్ అయ్యి నీ వాళ్ళందరినీ కలుసుకోవాలని ఎంతో ఆశ ఉన్నావు. చిన్నా ఏంటి, పెద్ద పోటు గడివా? ఏంట్రా చూపు, మేమెవరో తెలుసా? నాయుడన్న మనుషులం. మాతో పెట్టుకోమాక, బాడీని కైమా కైమా చేసి కృష్ణా నదులు పడేస్తాం. ఇంకోసారి నా మీద చేయపడిందో, నువ్వు ఏ చేత్తో కడుక్కుంటావో ఆ చేత్తోనే తినాల్సి వస్తుంది. అన్నా నమస్తే. రారా బుజ్జీ. అన్నా, ఈసారి ఎలక్షన్లో కూడా నీ సపోర్ట్ నాకే ఉండాలన్నా. లేదురా, ఈ ఐదేళ్లు బాగానే సంపాదించావుగా, చాలే. ఈసారి నా స్నేహితుడు రాంబాబుని ఎమ్మెల్యేగా నిలబెడదాం అనుకుంటున్నా. ఇన్నాళ్ళు పదవిలో ఉండి సడన్గా ఖాళీగా ఉండాలంటే పబ్లిక్లోనూ పార్టీలోనూ కొద్దిగా వీక్ అవుతామేమోనన్నా. ఈ ఐదేళ్లు పార్టీలో నాకు కూడా కొద్దిగా ఇమేజ్ పెరిగిందన్నా. ఎలాగోలాగా మేనేజ్ చేసి నేను సీటు తెచ్చుకోగలను. ఈ బెజవాడలో ఎల్కేజీ సీటైనా ఎమ్మెల్యే సీటైనా అన్న చెప్పిన వాడికైనా విషయం తెలీదా నీకు? గుంటుపల్లి నుంచి గుణదల దాకా, కృష్ణలంక నుంచి పడమట్లంక దాకా అన్న చెప్పిందే జరుగుద్దని తెలుసు. కానీ నాకు సీట్ ఇచ్చేది హైకమాండ్.
ఏయ్ రాంబాబు నువ్వు నామినేషన్కి రెడీ అవరా నీకు రావాల్సిన డబ్బు ఈ దండ ఇన్నాళ్ళు నీకోసం నీ వాళ్ళు వస్తారని నమ్మించావు కానీ ఇంతవరకు ఎవరు రాలేదు బయటికి ఎక్కడికెళ్తావు ఎన్నో రోజులు కలిసిమెలిసి ఉన్నాం కదా వాళ్ళకి నాలాగే చూడాలని ఆశ ఉంటుంది కదా వాళ్ళ దగ్గరికి వెళ్తాను బయటికి వెళ్ళాక నన్ను మర్చిపోవు కదా ఛా అవేం మాట్లాడరా నేను చూడటానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను నువ్వు కూడా రిలీజ్ అయ్యాక నా దగ్గరికి వచ్చే అలాగే కలిసే ఉన్నాం ఉంటానురా అన్నా రామబాబు ఎంత స్టైల్ గా కూర్చున్నాడు చూసావా లాస్ట్ టైం బుజ్జన్న కూడా నామినేషన్ వేసేటప్పుడు ఇంతకన్నా స్టైల్ గా కూర్చున్నాడు అన్నా అయితే నేను కూడా పందింకోండినా అన్నా ఒరే రాంబాబు ఏం దుఃఖరా భయపడతావు ఈ ఊళ్ళో మనల్ని ఎదిరించే దమ్మె ఎవరుకుందిరా నువ్వు అలాగే చెప్పు ఎప్పుడో ఎవడో వచ్చి గట్టిగా గోటం వేస్తాడు దోలు తీరిపోద్దు సాంగే బాగుంటుంది అంటున్నాను కానీ ఫైట్ కూడా చాలా బాగుందన్నా ఆ వర్షం బాగా కురుస్తున్నాయి నువ్వే పెద్దోడు అనుకుంటే నిన్ను తనటాకు వచ్చి నీ చిన్నోడు ఎవరన్నా ఏయ్ వర్షం బాగా కురుస్తున్నాయి అందుకే పారిపోదామని చెప్పాను నా మాట విన్నావా నువ్వు ఎవరా వాడు బ్రేక్ఫాస్ట్ డిషెస్ ఆ డైనింగ్ టేబుల్ మీద సర్దు నేను ఆఫీస్ కెళ్ళి టెన్షన్ లో ఉంటే అన్ని పనులు నాకే చెప్తారేంటి నీకు ఇంట్లో పనులే చేయడం సరిగ్గా చేత కాదు ఇంకా ఆఫీస్ లో పనులు ఏం చేస్తావే ఆడదాన్ని నాకే భయపడుతున్నావు మరి దొంగ మీద ఎవడిని ఎలా పట్టుకుంటావురా మరి దయ్యాల్ని భూతులు దగ్గర నుంచి చూస్తే తంటి పిల్లలు కూడా భయపడతారమ్మా చూడదునా ఏంటండి మీరు చిన్నపిల్లలాగా ఏంటమ్మా ఏం జరిగింది చూడండి ఇంట్లో వాళ్ళంతా నాకే పనులు చెప్తారు ఎవరన్నా బంగారు పనులు చెప్తుంది వద్దమ్మా ఎవరేం చెప్పినా నువ్వేం చేయబాకు పొద్దు నుంచి వాళ్ళ పేపర్ కనిపించట్లేదు ఎక్కడుందో కాస్త వెతికి పెట్టమ్మా ఎవరో గల కొడుతున్నారు చూడమ్మా ఏంటి తాతయ్య నువ్వు కూడాను కొంచెం చూడమ్మా అబ్బా ఎవరు కావాలండి ఏమనా ఎవరమ్మా అది ఎవరమ్మా జైలు నుంచి నిన్నే రిలీజ్ అయ్యానన్నా ఇక్కడికి ఎందుకు వచ్చావురా
మళ్ళీ ఎందుకు వచ్చావరా? సత్యవ బతికమ చూడటానికి వచ్చావా? బతుకుంటే మళ్ళీ సంపడానికి వచ్చావా? తాతయ్య రే, ఎవడరా నీ తాతయ్య? రే, వాడి వెంట ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. చెప్తున్నాడు కదరా, వెళ్ళిపో. నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు నాన్న? ఇలా పొమ్మంటే ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళాలన్నదే కదా నీ సమస్య. రా. ఎవరెవరో ఎక్కడికెక్కడికో పోయి బతికేస్తున్నారు. నువ్వు కూడా కనబడి రైళ్ళకి ఎక్కడికైనా పోయి బతికరా, మా దగ్గర మాత్రం మళ్ళీ రాకు. మీ అందరినీ చూడాలని, మీతో కలిసి ఉండాలని ఎంతో ఆస్తి వచ్చాను నాన్న. మీ ఆస్తులు కూడా పెట్టకపోయినా ఆనందంగా బతుకుతున్నాను రా. మా మధ్య నీలాంటి వారికి చోటు లేదు. ఓ అలా అనొద్దు నాన్న, నేను ఎక్కడికి వెళ్ళాలి? మిమ్మల్ని విడిచిపెట్టిన ఉండలేదు నాన్న. రే, జరిగిన దారుణాన్ని మర్చిపోయి ఇప్పుడే మామూలు మనుషులు అవుతున్నావు. నిజంగా నీకు మా మీద ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు ఉన్నా జీవితంలో మళ్ళీ నీ మొహం మాకు చూపించుకో. అదే నువ్వు మాకు చేసే సహాయం. ఏంటన్నా ఇది? బెంజీ సర్కిల్లో నీ పేరు చెప్తే పసిపిల్లలు పాలు కూడా తాగరు. అలాంటిది నేను గుంజి గుంజి తంతాడా అన్నా? నువ్వు ఇప్పుడు ఆ నొదిలి పెట్టేసావనుకో, డీసెంట్ రోడ్లో డీసెంట్గా తిరగలవా? ఆలోచించు. నువ్వు అర్జెంటుగా బయలుదేరి వెళ్ళి వాడి డెడ్ బాడీతో తిరిగిరా. నేను ఇక్కడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో వాడికి సమాధి తవ్వించి రెడీగా ఉంటాను. రే, వాడెక్కడున్నా సరే వెతికి పట్టుకుని రా. వీళ్ళు వాణ్ణి పట్టుకుంటారో, వాడు వీళ్ళ బాక్సులు బద్దలు కొడతాడో తెలియదు. మళ్ళీ వానొచ్చి ఎలా ఉందన్న? వాడిని ఎందుకు పంపించేశారు? జైల్లో శిక్ష అనుభవించే వచ్చాడు కదా. ఇప్పటిదాకా వాడు అనుభవించింది శిక్ష కాదు, ఇక ముందు వాడు అనుభవించబోయేదే నిజమైన శిక్ష. ఇదే తప్పు మన ఇంట్లో వాళ్లే చేస్తుంటే మీరు ఇలా మాట్లాడతారా? నా వాళ్ళు ఎవరు ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయలేదు. అయినా వాడిని ఎందుకు ఇలా వెనకేసి వస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. 12 సంవత్సరాలు వాడిని నా చేతులతో పెంచానండి. కానీ వాడికి తిన్న విశ్వాసం కూడా లేదే. ఎవరి గురించి మనం ఎక్కువగా ఇష్టపడతామో ప్రేమిస్తామో వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. ఇక వాడి గురించి మాట్లాడటం అనవసరం. వాడు వెళ్ళిపోయాడు అంతే. వాడు మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళడు. వాడి గురించి నాకు బాగా తెలుసు. నేను ఎంత చెప్పినా ఇక్కడే ఉంటానంటున్నావు, ఇక్కడ ఎలా ఉండగలవు? మొన్నటిదాకా దీనికన్నా దారుణమైన చోట్ల ఉన్నానులేండి. దారిని పోయే వాళ్ళందరూ ఇక్కడ ఉండడానికి ఇదేం శత్రువా? ఇది ఉండడం నాకు ఇష్టం లేదు. రే, నువ్వు నోరు మూయిరా, నువ్వు ఇలా వచ్చినోడివే. బాబు, వీడితో పాటు ముగ్గురు ఉంటారు, వీళ్ళతో నువ్వు కలిసి ఉంటాను అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్స్ అండి. ఇక్కడ ఉండడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. పర్లేదమ్మా, అడ్జస్ట్ అయిపోతాను. ఏంటి అడ్జస్ట్ అయ్యేది? ఇక్కడ ఉన్న వాళ్ళకి దిక్కు లేదు. నువ్వు ఎగస్ట్రా లగేజ్ ఇవా, వెళ్ళమ్మా వెళ్ళు. వచ్చాడు నా ప్రాణాలు తీయడానికి. ఇదిగో టోకీ. అటు పెట్టండి. 60 టోకెన్స్ అయిపోయినాయి. టోకెన్ బుక్ ఎక్కడుంది? టోకెన్స్ అయిపోయాయంటే మాట్లాడబెట్రా. ఎన్నిసార్లు చెప్పాలి డబ్బులు ఎక్కడం డిస్టర్బ్ చేయదని? ఇప్పుడు మొదటి నుంచి లెక్కట్టాలి. ఓ, ఇక్కడే ఉంది, సారీ. రాయ్ ఒట్టి, మర్యాదగా నువ్వు బయటకు వస్తావా, నన్ను లోపలికి రమ్మంటావా? ఎవరు వాళ్ళు? ఏ ఊరుకోరా, నా ప్రాణాలు తోడేస్తున్నావు. నేనున్న టెన్షన్లో నువ్వు ఒకటివి. మర్యాదగా వచ్చి డబ్బులు ఇస్తావా, బళ్ళు పగల కొట్టమంటావా? రారా తొందరగా. అదేంటి, మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వాడికి ఎందుకు ఇవ్వాలి? నీకెందు వాడి గురించి? 2 ఏళ్ళు జైల్లో ఉండి వచ్చున్నాడు, మళ్ళీ వాడి గురించి మాట్లాడేమనుకో మొహమ్మద్ గుద్దుతా. ఏంట్రా ఎంతసేపు? అన్నా, 2 రోజుల ముందే డబ్బులు ఇచ్చాను. నేను సంపాదించిందంతా మీకే ఇచ్చేస్తే మా కట్టాగన్నా. మాట్లాడుతున్నా Ha 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 ha
వీడు కొత్తగా వచ్చాడన్నా నాకేం తెలియదన్నా రేయ్ మర్యాదగా ఇస్తావేవా ఆ రేయ్ ఆ దట్స్ రైట్ క్లాస్ ఫ్యామిలీ అనుకున్నా మా మమ్మా ఫ్యామిలీ అనిపించావన్నా మస్తికి సుల్తాన్ నువ్వేగా నువ్వు మస్తిక ఉంటే సైతాన్ గుండెల సైరన్లా నువ్వు మోగుతూ ఉంటే మాజోలికొస్తే బేజారే ఎడా పెడా షెఫ్ మారుతిరా పై మొద్దురా నువ్వే పై పెట్టరా లోకానికి లొంగకురా పడిపోకురా నువ్వే పడగొట్టరా లేకుంటే చల్లదురా చూసుకో మాసోడే లేస్తే బాజాలే తనా తనా మోత మోగుతిరా మా జోలికొస్తే బేజారే ఎడా పెడా షెఫ్ మారుతిరా ఎదురవడైనా తిన్నిరి తీద్దామా నువ్వు నేను ఐకో ఐకో ఆలే చగిమో ఫీ చగిమోలే చగిమో పినాలే హేయ్ నువ్వు నేను ఐకో ఐకో ఆలే చగిమో ఫీ చగిమోలే చగిమో పినాలే అరే రే 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 ఇదేవడ్రాయుడు ఈడు గెటప్ ఏంటి ఈడు జుట్టు ఏంటి ఈడు అవతారం ఏంటి ఈడు బీట్ మర్చిపోయి ఈ పాటలో పడడం ఏంట్రా పేరు వద్దురా లేని గొప్పలొద్దురా ప్రేమ కొంచెం ఉంటే మీతో చేరుతానురా మోసమొద్దురా మొహమాటమొద్దురా నచ్చకుంటే పట్టి కొట్టి తీరుతానురా నేను రోడ్డు సైడ్ నాటుగానిరా నాతో పెట్టుకోకురా హే నీలో మంచి ఉంటే ప్రాణమిస్తారా లేదా నువ్వంటే నీ అంత తేలిపోతురా మాసోడు లేస్తే బాజాలే తనా తనా మోత మోగుతురా మా జోలికొస్తే బేజారే ఎడబెడ షెఫ్ మారుతురా హే పై మొద్దురా నువ్వే పై పెట్టారా లోకానికి లొంగకురా పడిపోకురా నువ్వే పడగొట్టారా లేకుంటే చల్లదురా చూసుకో మా సోడే లేస్తే బాజాలే తనా తనా మోత మోగుద్దిరా ఏ మా జోలికొస్తే బేజారే ఎడాపెడ షేఫ్ మారుద్దిరా ఏంట్రా ఇక్కడ గొడవ ఏం జరిగిందో చెప్పండి లేదా అందరినీ సెల్లో వేసేస్తా ఏంటండి సెల్లో వేసేది స్టేషన్ వచ్చి కంప్లైంట్ చేస్తే ఏం చేశారు మీరు పిల్లలకి పాఠాలు చెప్పే దగ్గర రౌడీలు తాగి అలర్ట్ చేస్తున్నారని కంప్లైంట్ చేయడానికి స్టేషన్కి వస్తే టీచర్ని పెద్దవాళ్ళే అని కూడా చూడకుండా ఒక పోలీసు సిగరెట్ తెమ్మన్నాడు ఇంకో ఆయన పాన్ తెమ్మన్నాడు రెండు నెలల నుంచి మీ చుట్టూ తిరుగుతున్నా కాని పని
రెండు గంటల్లో ఆ చిన్నారాలు అయ్యిందండి. స్వయంగా నా కడతో చూశాను, వాడు మారలేదు కదా, బాగా ముదిరిపోయాడు. వాడు మన కుటుంబాన్ని నాశనం చేసినట్టే ఇంకా ఎన్ని కుటుంబాలను నాశనం చేయబోతున్నాడు. వాడు జైలు నుంచి వచ్చిన రోజే నీకు మాకు ఏ సంబంధం లేదని పంపించేశారుగా, ఇంకెందుకండి వాడి గురించి మాట్లాడుకుంటున్నారు? ఎప్పుడు చెల్లి చెల్లి అంటూ ఆఫీస్కి వచ్చి నా ప్రాణాలు తీస్తున్నాడు. అందరూ అతన్ని అన్నయ్య ఎలా అవుతాడని అడుగుతుంటే నేను తలెత్తుకోలేకపోతున్నాను. అన్నయ్య, నువ్వు నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసాళ్ళు. వాడొచ్చి 4 నెలలు కావట్లేదు, అందరి నోళ్ళలో వాడి పేరే నాంతోంది. ఏదో ఒక రోజు నా చేతికి దొరుకుతాడు, అప్పుడు వాడి మక్కిల రొగ్గొట్టి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే పంపుతాను. హలో రాంబాబు అంతా టైగర్ బాంబు రాసుకుని ఆలోచిస్తున్నాడు. ఎవర్రాది? మనోళ్ళే. హలో అన్నా, నేను అబ్బుల్ని. మేము జైల్లో తీసుకున్న అడ్రస్లో చిన్న లేడన్నా, అదెవరో పోలీస్ ఆఫీసర్ ఇల్లట అన్నా. చిన్నగాడి విషయంలో లేదు కాదనే మాటలు నాకు చెప్పద్దు. ఇంతవరకు నా ఒంటి మీద చెయ్యేసిన వాడు లేడు, అలా వేసిన వాడు ఊపిరితో ఉండకూడదు. మీరేం చేస్తారో నాకు తెలియదు, చిన్న నాకు కావాలి అంతే. నమస్కారం, మీరు హౌస్ బ్రోకర్ కనకయ్య కదండి? అవును. నిమజ్జనం చేసే వినాయకులు మిమ్మల్ని ఇలా మోసుకెళ్తున్నారేంటి? అవతల అర్జెంట్గా వెళ్ళాలి, ఆటోలో వెళ్దాం అంటున్నాను. మా ఫ్రెండ్స్ కదా వీళ్ళు. జాగ్రత్త జాగ్రత్త పట్టుకోండి రా. హాయ్ చిన్న, బ్రోకర్ గారిని తీసుకొచ్చినాం. ముందు కిందకి దింపండి. దింపరా. థ్యాంక్స్ బాబు. సరే కానీ ఇల్లు నాకు అద్దెకి చెల్లేటప్పుడు ఏం చెప్పాళ్ళు? వెళ్ళొస్తారని చెప్పి వెళ్ళానండి. పై పోర్షన్ వేరే వాళ్ళకి అద్దెకిస్తే నాకు అది తగ్గుద్దని చెప్పావా లేదా? నీ గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడు కొడతావో ఎప్పుడు తిడతావో తెలియక తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని రానంటున్నారు బాబు. మొన్నటికి మొన్న ఎవరినో తీసుకొస్తే వాడినేమో తన్ని పంపించావు. అరే మరి తనక? రాత్రి అయితే చాలు, ఆ నాయాల మంది వేసి వాడి పెళ్ళాన్ని కొట్టడమే సరిపోయింది. వాడి మందు వాడు పెళ్ళం, వాడు తాగుతాడు వాడు కొట్టుకుంటాడు, మధ్యలో నీకెందుకయ్యా? వాడినేమో తన్ని పంపించావు, వెళ్ళినాడు వాడు తిరిగి రాలేదు. వాళ్ళ ఆవిడేమో మా ఇంట్లో తెచ్చేసింది, ఆవిడ మేపలేక చేస్తున్నాను నేను. సొల్లు కవర్లు వద్దు. రైసీను చెప్పు చిన్న, వారం రోజులు కొత్త పార్టీ రాకపోతే వాడి ఇల్లు ఖాళీ చేసేసి వాడిని వాడి పెళ్ళాన్ని పైకి షిఫ్ట్ చేయి. మహాప్రభు, నన్ను బాధ నుంచి ఎవరు కాపాడతారు దేవుడా? లైఫ్ లైట్ సైడ్ రావనుకున్నా, ఏంటి సంగతి? పై పోర్షన్లోకి పార్టీని పట్టేసా. ఇక్కడికి వచ్చేద్దామని ఎవరికి? కమిషనర్ ఆఫ్ పోలీస్. అంత కంగారు పడతావండి? కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ లో పనిచేసేవాడు. అక్కడ పనిచేసేవాడా? అతడు కాదు, ఆమె. హలో రామా, ఇదేనని చెప్పి వీళ్ళు చూసిరండి. ఫస్ట్ క్లాస్ హౌస్ అది, అదమ్మ బెడ్రూమ్ చూడండి, బ్యూటిఫుల్ బెడ్రూమ్, వెంటిలేషన్ అది బాగుంటుంది. అది కిచెన్, అది కిచెన్, అది కిచెన్ అన్నమాట. మీకు నచ్చింది కదమ్మా? బాగుంది, ఇక్కడే సెటిల్ అయిపోతాను. అమ్మయ్యా, గుడ్ డెసిషన్. మీ ఇంటెలిజెన్స్ మీ ఫేస్లోనే తెలిసిపోతుంది. థ్యాంక్స్ అండి. అదేంటో అందరు నన్ను అలాగే అంటారు. అవును, ఇంతకి కింద పోర్షన్లో ఎవరుంటారు? అమ్మో, పాయింట్కి వచ్చేసిందిరా. అసలు విషయం చూస్తే పారిపోతుందేమో, మళ్ళీ నేను కొత్త బేరం చూసుకోవాలి. అంటే ఇద్దరు ముగ్గురు బ్యాచులర్స్ ఉంటున్నారమ్మా. బ్యాచులర్స్? అంటే బ్యాచులర్స్ అంటే బ్యాచులర్స్ బ్యాచులర్స్ వాళ్ళు మాత్రం కాదమ్మా, కష్టపడి పని చేసుకునేవాళ్ళు. పక్కనే 2-వీలర్ స్టాండ్ కాంటాక్ట్ తీసుకుని ఉంటున్నారు. అందులో చిన్న అని ఒకడు ఉన్నాడు, మంచి హైట్, 2 మంచి పర్సనాలిటీ, ఇరికోడు. అలాగా ఒట్టు ఇవన్నీ కాదు కానీ, ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను చూసి ఎవడన్నా భయపడతాడా? నీ ఆవిడ కూడా భయపడదు అనుకుంటా. కరెక్ట్గా చెప్పావమ్మా, కానీ చిన్న భయపడతాడు. వాడిని చూసి అరే చిన్న ఇలా రారా అంటే చాలు, గడగడ గడగడ వణుక్కుంటూ వచ్చి చేతులు కట్టుకుని నిలబడి విలవిల ఏం చేస్తాడు? నువ్వు మాత్రం వాడితో గట్టిగా మాట్లాడే తల్లి, భయపడి పారిపోయాడంటే నేను వేరే కొత్త ప్యాసింజర్ చూసుకోవాలి. ఈ కాలం కుర్రాలకి కాస్త కూడా ధైర్యం లేదండి. కరెక్ట్ గా చెప్పారండి, నేను వస్తానండి. ఓకే అండి. హలో, వాడి పేరేం చెప్పారు? చిన్న కదా. ఎందుకమ్మా అంత అరుస్తావు? ఎందుకు అంత గట్టిగా పిలిస్తే భయపడి చేస్తాడమ్మా.
నేను వస్తానమ్మా. కొట్టు స్ప్రే కొట్టు అంతే ఇటు స్టాండ్ ఉద్యోగాలు మానేసి సర్కస్ లో జాయిన్ అయ్యే ప్లాన్ వేసారా మీరు? మేము నీ కంటికి సర్కస్ లో బఫూన్ లాగా నడుతున్నామా? ఎప్పుడు చిరిగిపోయిన చెడ్డీలు వేసుకునేవాడివి నీకెందుకు? నవ్వుకో. వర్షంలో తడిస్తేనే స్నానం అనుకునేవాడివి? తమరికి తల స్నానం అవసరం వచ్చిందా ఇప్పుడు? ఏమైందిరా మీకు? రెండు నిమిషాల్లో సైకిల్ స్టాండ్ లో ఉండకపోతే చంప పగలబోతుంది. ఇప్పటికే ఆ ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోయి ఉండాలరా, ఎందుకు లేట్ అయినట్టు? నేను ఎవరో తెలుసా? కమిషనర్ ఆఫీస్ లో పనిచేస్తా. అందమైన అమ్మాయిందని అప్పుడప్పుడు ఇలా రావటం, నాకు సైట్ కొట్టడం లాంటి వెధ వేషాలు వేసావంటే లోపలికి తోసేస్తాను. జాగ్రత్త. నీతో ఇంకో ఇద్దరు ఉంటున్నారే, ఒకడు అమావాస్య రాత్రి పుట్టిన కాకిలాగా, మరొకడు వంకాయకి కాళ్ళు చేతులు పెట్టినోళ్లాగా. వాళ్ళు కూడా చెప్పు. అర్థమైందా? ఏ చిన్న, నీ కళ్ళు మాత్రం చాలా బాగున్నాయి. హలో. హలో, హ్యాపీ బర్త్డే. ఎవరు? నన్ను అంజలి అంటారు. హే, అదేనే స్టూపిడ్ అంజలిని. ఏ అంజలి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావే? నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యి ఇప్పుడు కమిషన్ ఆఫీస్ లో పనిచేస్తున్నా. ఏ, నువ్వు ఫోన్ పెట్టే. హే, బర్త్డే బేబీకి కోపం రాకూడదే. కోపం రాకపోతే ఏంటి? నువ్వు హైదరాబాద్ లో సెటిల్ అయ్యి ఇప్పుడే నాకు ఫోన్ చేసేది? ఏ, నీ నెంబర్ వెతికి పట్టుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది. సరే, మీ మమ్మీ డాడీ కూడా ఇక్కడికి వచ్చేసారా? వైజాగ్ లోనే ఉన్నారు. అంజలి, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్. ఏ మురళి, ఏంటి పొద్దున రొమాంటిక్ గిఫ్ట్ ఇస్తున్నావు? నువ్వు ఎప్పుడు ఏంటే అటు చూడు, వాడు మళ్ళీ వచ్చాడు. నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చెప్పి ఇక్కడ నుంచి పంపించేవా ప్లీజ్. యమునని పిలుస్తారండి? ఈరోజు రాలేదే యమునా? వచ్చిందండి, ఇందాకే బస్ లోంచి దిగటం చూశాను. యమునా, 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 ఎక్కడున్నామా యమునా? నువ్వు ఎందుకు వచ్చావు? ఏమన్నా బిలో, తనేమో నేను చూడడానికి ఇష్టపడట్లేదు, నువ్వేమో ఎంత చెప్పినా వినిపించుకో. తీసుకొస్తావా? నువ్వు ఇరక్కొట్టడానికి ఇంకా నా శరీరంలో ఏ పార్ట్ సరిగ్గా ఉంది చెప్పు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ముఖం మీద గుద్దావు,
ముక్కు దూరం పగిలిపోయి పళ్ళు ఊడిపోయి కర్ణభేరులు చిరిగిపోయి రెటీనా చెగిపోయింది. కట్టు చూపు సరలేక కట్టుకున్న దాన్ని పట్టుకోబోయి పెట్టుకున్న పరిదాన్ని పట్టుకున్నా. రెండోసారి వచ్చినప్పుడు కడుపులో గుద్దావు. పేగులు మెలికబడి కిడ్నీలు వాచిపోయి ప్యాంక్రియాసు ప్లేనం పనిచేయకుండా పోయి కాళ్ళు చేతులు చచ్చుబడి నడుము వెన్నుపూస కారపూసలా విరిగిపోయాయి. మర్చిపోయావు ఇంకా నా బాడీలో ఏ పార్ట్ సరిగ్గా ఉందని కొడతావు చెప్పు. ప్రాణం ఉందిగా, వెళ్ళి తీసుకురా. ప్రాణాన్న యమున్ని తను రానంటుందని చెప్పడానికే కదా ఇంతసేపు నేను. వెళ్ళి తీసుకురా. థ్యాంక్ యూ వెరీ మచ్. యమునా. ఏం సార్, అన్నయ్య వచ్చాడు వెళ్ళి చూసిరా అని చెప్పబోతున్నారు అంతే కదా, నేను వెళ్ళను. వెళ్ళవా, ఇక నా వల్ల కాదమ్మా. మీకు మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే పెద్దవాళ్ళతో చెప్పి సాల్వ్ చేసుకోండి అంతేగాని ఏమీ తెలియని అమ్మాయికుండి నన్ను పట్టుకొని స్కూల్ పిల్లలు అమ్మో స్కూల్కి వెళ్ళని పసిపిల్లాన్ని కొట్టినట్టు కొడుతున్నాడు అమ్మా. కొంచెం నా కోసమే నన్ను వెళ్ళి. ఏం కావాలి నీకు? ఈరోజు నీ పుట్టినరోజు కదా, నీకు ఇష్టమని ఈ కేక్ తీసుకొచ్చాను. పుట్టినరోజు అంటే ఇలాగ ఆఫీస్కి వచ్చేయడమేనా? మిగతా వాళ్ళందరూ కూడా ఇలాగే నీలాగ ఆఫీస్ అవర్స్లో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారా? మిగతా వాళ్ళంతా నీ ఇంటికి వస్తారు, నేను రాకూడదుగా. తెలుసు కదా నేను ఇంటికి రాకూడదని చెప్పింది నీ మొహం చూడకూడదని. నువ్వు అప్పుడప్పుడు ఇలా వచ్చి నా ప్రాణం తీయకు. చిన్నప్పుడు ఎప్పుడు కేక్ అడిగేదానుగా, కొంచెం తినమ్మా సంతోషం వెళ్ళిపోతాను. నా పుట్టినరోజు చేసుకోవడానికి నాకు ఇష్టమైనవి కొనివ్వడానికి మా ఇంట్లో చాలా మంది ఉన్నారు, నా కోసం నువ్వేమీ చేయక్కర్లేదు. ఇది నాది. లాకీవ్ రే, నేను చేశాక నువ్వు చేతులే. ఎల్లా బయ్యా, ఇటు ఎవరా, ఇటు ఎవరికి వద్దు. ఏంట్రా ఇది, బాగుందా? ముగ్గురు కలిసి స్నానం చేయండి, పని అయిపోద్ది. రోజు పొద్దున ఇదే గొడవ. నా బట్టలు టచ్ చేస్తావు, ఇవాళ నన్నే టచ్ చేస్తావా? ఇవన్నీ నాకు నచ్చు. సారీ. సారీయా? ఏం సారీ చెప్తున్నావు? రేపటి నుంచి నేను బయటకు వచ్చేటానికి నువ్వు బయటకు రాకూడదు, అర్థమైందా? మూవ్ మూవ్ మూవ్. ఏం కావాలి? హలో, మిమ్మల్ని ఏం కావాలి? మా అమ్మాయి కాలేజీకి వెళ్ళేటప్పుడు గోపి అనే ఒకడు రోజు ఏడిపిస్తున్నాడంటమ్మా, ఇక్కడైతేనే మా సమస్య తీరుతుందని తెలుసుకుని వచ్చాను. నీకేం కావాలి? మా అమ్మాయి పెళ్లి కోసమని 20 కాసుల బంగారం కొనుక్కుని ట్రైన్లో వస్తున్నావమ్మా. దిగే ముందు టాయిలెట్కి వెళ్ళి తిరిగి వచ్చేలోగా నా పెట్టి దొంగిలించారమ్మా. చూడండి, మీరందరూ నా దగ్గర హెల్ప్ అడగడానికి వచ్చారు కాబట్టి తప్పకుండా చేస్తాను, కానీ అందుకోసం మీరందరూ ఇంటికి రాకూడదు, ఏదైనా ఆఫీస్కి వచ్చే కలవాలి, ఓకేనా? అబ్బా, ఈ బ్రోకర్ కార్డు మన గురించి అందరికీ చెప్పేశాడేమో. ఆటో ఆటో లగ్ది కబుల్ పోనీ. 40 రూపాయలు అవుద్ది. 40 ఏంటి? 20గా నీకు ఇష్టమైతే ఎక్కువ లేకపోతే మానే. ఏంటి రూడ్ గా మాట్లాడుతున్నావు? నేనెవరో తెలుసా? ఎవరో? కమిషనర్ ఆఫీస్ లో పనిచేస్తున్నా. నాకు తెలియక అడిగానమ్మా, మీరు రండి. మీరు ఎక్కడమ్మా? మీరు రండి, నేను నిర్వహిస్తాను. అసలు నువ్వు డబ్బులే పోతు తల్లి, నీకు నమస్కారం, రండి ఎక్కడ. కమిషనర్ ఆఫీస్ అంటే చాలు, అందరూ భయపడతారు. పోనీ. నమస్కారం బాబు. నమస్కారం బాబు. ఆ పెట్టెకి చైన్ కూడా వేశాను బాబు. మళ్ళీ మొదలెట్టారా? ఎవడై ఉంటాడు? ఆ ప్రసాద్ గాడు అయి ఉంటాడు. ఆ ప్రసాద్ గాడు చైన్ ఉన్న పెట్టినప్పుడు ముట్టాడు రా, ఇదా నాగేంద్ర గారి పని. వెంటనే ఆడికి ఫోన్ చేసి ఆ నాయాలని 1 గంటలో ఇక్కడ ఉండాలని చెప్పు. మీరు వెళ్ళండి, మీ పెట్టి భద్రంగా తిరిగి వస్తుంది. అలాగే బాబు. మీరు రండమ్మా. బాషారా, చిన్న చిన్న ఆ గోపి గాడు శ్రీశైలం మనిషి. వాడెవడైతే నాకేంట్రా. మావే తినిపిస్తే తినవేంట్రా, అమ్మే వచ్చి తినిపించాలా? ఏంటన్నయ్యా బాబు అల్లరి చేస్తున్నాడా? ఆయన నీకెందుకన్నయ్యా ఇవన్నీ? నీ పనులు చూసుకోవచ్చుగా. నా అల్లుడి కన్నా మీకన్నా ఎక్కువ కాదుగా నా పనులు. ఇక్కడ బిస్కెట్లు ఉండాలి. ఇవి అన్నావు
ఆ రోజు నుచ్చుటిన దగ్గర నుంచి పిల్లడు బిస్కెట్లు గాని చాక్లెట్లు గాని అస్సలు ముట్టుకోవట్లేదు. నేనే సొంతంగా కొనుక్కొని తింటున్నాను. ఇంకా తింటున్న చిప్స్ మీద ఒట్టు. నీకు ఎప్పుడు నా మీద అనుమానం. ఆ నారాయణ గండి తీసుకొస్తున్నారా? అన్న ఆ సీఐ లాయర్ వచ్చిండు అన్న. కరెక్ట్ గా భోజన టైంకి వస్తారు. ఏమయ్యా లాయర్ బావ కేసు కొట్టేశారా? లేదండి, జామీన్ మాత్రం 3 నెలలు ఎక్స్టెండ్ చేయించా. ఎక్స్టెండ్ చేయించావా? ఆ మాత్రం దానికి నువ్వెందుకయ్య మాకు? నాదేముంది సార్, ఈ సీఐ వచ్చి విట్నెస్ విత్డ్రా చేయించలేదు, అందుకే కేసుని ఇంకా పూర్తి చేయించలేకపోయాను. నీకు డబ్బు అవసరమైనప్పుడల్లా వస్తావు, తీసుకెళ్తావు. కనీసం ఆ విట్నెస్ ని మేనేజ్ చేయలేకపోయావు. అప్రూవర్ గా మారిన నారాయణ గారు దొరికినట్టు దొరికి తప్పించుకున్నాడు. మీ బావగారు చంపినోడి పెళ్ళం దేనికి లొంగి రకం కాదు, అది చాలా స్ట్రాంగ్. ఏంటి స్ట్రాంగ్? నా గాని తిక్కరేగిందా? దాన్ని కూడా ఏంటి వేసేసేది? చేసిన దానికే లాక్కోలేక పీక్కోలేక చస్తుంది. మర్డర్ చేస్తాడంట మర్డర్. మార్కెట్ లో 100 మంది ముందు మర్డర్ చేస్తావా? ఏమాత్రమైన బుద్ధి ఉందా నీకు? అసలు మర్డర్ అంటే ఎలా ఉండాలి? ఈ వేలి ముద్ర దగ్గర నుంచి తల వెంట్రుక దాకా ఏది దొరకకూడదు, అది మర్డర్ చేయడం అంటే. ఇప్పుడు నారాయణ గారి ప్రాబ్లం సాల్వ్ అయిందిగా, వెళ్ళి దాని సంగతి చూడు. రేయ్, ఆ గోపిగాడికి చెప్పి లాయర్ గారిని దించరా మనం. ఆ గోపిగాడు హాస్పిటల్ అడ్మిట్ అయినా? ఏమైంది? నిన్నెవరో ఒక అమ్మాయి కాలేజీలో కప్ ఐస్ క్రీమ్ తింటే మనోడు వెళ్ళి దాన్ని మూత నాకాడంట. ఆ విషయం చిన్నగాడికి తెలిసింది. చిన్నగాడు వచ్చి మనోడిని ఎవడరా చిన్న, ఎప్పుడు చూసినా మన వాళ్ళని కొట్టడం, మన పనులకి అడ్డుపడ. వాడి సంగతి తింటూ చూద్దాం పదండి. అనననన, నీ ముందు వాడంతా నా బచ్చాగాడు, ఇంకోసారి చూసుకున్నా వదిలే. ఇంకెప్పుడు చిన్న అనే పేరు రాదు, వినబడకూడదు. అలాగే బిర్యానీ మాత్రం అద్దరిపోతుంది, తిందాం పద. రేయ్, మా అమ్మతో నీకేంట్రా మాటలు? మా వైపు కన్నెత్తి చూడొద్దని చెప్పావా నీకు? ఒరేయ్, వాడు నా కొడుకేరా, వాడు నాతో మాట్లాడితే తప్పేంటి? బాగుంది, చాలా బాగుంది. ఓ పోలీసుడు తల్లి ఓ రౌడీషుడితో పబ్లిక్ గా రోడ్డు మీద మాట్లాడటం చాలా బాగుంది. అంత నీ వల్లే. నా మూలంగా అన్నయ్యతో గొడవ పడద్దు. ఏయ్, ఎవడరా నీకు అన్నయ్యా? నువ్వు నేను ఒకే రక్తం పంచుకు పుట్టావా? నేను పోలీసుని, నువ్వు హంతకుడివి. దాట్స్ ఆల్. అమ్మా బండకమ్మా. చిన్న, నేను తీసుకున్న డబ్బు తొందరలోనే ఇచ్చేస్తాను. వీళ్ళ ఇంటికి వచ్చి ఆడవాళ్ళతో గొడవ పడడం, అసభ్యంగా మాట్లాడడం చేయొద్దని చెప్పండి. ఏంట్రా, డబ్బు తిరిగేయడం లేట్ అయితే ఆడవాళ్ళ మీద ఎగురుతారా? డబ్బులు తీసుకుంది ఇతను, డబ్బులు ఇచ్చింది వేరొక అతను, మధ్యలో మేముండి డబ్బులు వసూలు చేసేవడమే చిన్న. ఇంకోసారి వాళ్ళ ఇంటి వైపు వెళ్తే నిన్ను పంపించిన వాడికి కూడా ఇదే మాట చెప్పు. వాడు ఎవడైనా సరే నేను భయపడ్డా. చిన్న, ఏ చిన్న, 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 ఇప్పుడు వస్తావా లేదా?
కలెక్టర్ పని అచ్చరే బైక్ ఉందా బైక్ 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 సరే మార్కెట్ దాకా వెళ్ళాలి బండి స్టార్ట్ చేసి రెడీగా ఉంచు ఇది బిగ్ ఒరిజినల్ హీరారా బాగుంది ఎక్కడ చేయించిన ఇది నాకు కూడా కావాలి స్పీడ్ బ్రేకర్స్ దగ్గర బ్రేక్ లేడం గుంటూరు నుంచి తీసుకెళ్ళడం నాకు నచ్చు మన ఇద్దరి మధ్య కనీసం 4-5 ఇంచుల దూరం ఉండాలి అరే రాకండి పొట్టిట్లో సూపర్ రా త్వరగరా నమస్తే 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 కూర్చోండి 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 అబ్బా ఎంత సేవ రా నమస్తే 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 చూసావా కమిషన్ ఆఫీస్ లో పనిచేయడం అంటే ఎంత మర్యాదో నేను మీ ఇంట్లో ఉండడం మీ అందరికీ చాలా సేఫ్టీ కదా టమాటా ఎలా కిలో 12 అమ్మా 12 ఇంటి దగ్గర బండి మీద 8 కే ఇస్తుంటే నువ్వు 12 అంటావే నన్ను మోసం చేయలేవు నేను 8 ఇస్తా సరే తీసుకోండి అమ్మా అదొక అర కేజీ ఇదొక అర కేజీ ఇచ్చే వద్దమ్మా డబ్బులు వద్దు నో 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 మర్యాద గౌరవం అనేది మనసులో ఉంటే చాలు చూచిన నేను సీరియస్ గా చెప్తున్నాను నేను లేనప్పుడు ఇక్కడికి వచ్చి నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఫ్రీగా కూరగాయలు తీసుకోవడం లాంటివి చేయకూడదు అలాంటివి నాకు అసలు నచ్చు సరేనా रोजू नचे वाल चूडमे तप वाले पड़कूद नीन चूस्ते चाल बाधा कमीशन उठा पीचाओम्मा నేను ఇంత చెత్తలు చూపించినందుకు ఇంట్లో పిలిచి కొడతావేమో అనుకున్నాను అయ్యయ్యో మిమ్మల్ని ఎందుకు కొడతానండి తక్కువ రెంట్ లో ఇంత మంచి ఇల్లు చూపించినందుకు మీకు థాంక్స్ చెప్పాలి ఆహా ఆ ఫేస్ లో ఇంటెలిజెన్స్ మళ్ళీ కనిపిస్తుందమ్మా అయ్యయ్యో చెప్పింది చెప్పి తెగ పొగిడేస్తున్నారండి నువ్వు అలాగే సిగ్గుపడుతున్నామ్మా నేను వస్తా అమ్మా వెళ్ళొస్తానమ్మా ఎలా వెళ్తారండి ఎలా వెళ్ళదేముందమ్మా వచ్చేటప్పుడు బస్సులో వచ్చారా మళ్ళీ బస్సులోనే వెళ్తాను అయ్యయ్యో ఒక నిమిషం ఉండండి నేను మిమ్మల్ని బైక్ లో డ్రాప్ చేస్తాను ఏంటి కొత్త ఇంట్లోకి వచ్చి కొత్త స్కూటర్ కొనేసావా అయ్యో నాది కాదండి చిన్నా చిన్నా బైక్ చిన్నా ఎందుకమ్మా అతను ఎందుకు మిమ్మల్ని డ్రాప్ చేయడానికి నేను వెళ్ళొస్తానమ్మా నేను ఒక్కడే వెళ్ళిపోతా నా వల్లగా తెల్లయ్య చూసారా పిలవగానే వెంటనే వచ్చేసాడు మంచి కుర్రాడు కానీ మీరు చెప్పినట్టు మహా పిరికివాడు ఆ డిటైల్స్ ఇప్పుడు అవసరమమ్మా మీరే చెప్పారుగా ఏ చిన్నా అని పిలవగానే భయపడుతూ వచ్చి చేతులు కట్టుకొని నిలబడతాడని అది కూడా చెప్పావా సేమ్ అంతే ఆ చిన్నా సార్ నేను ఇంతకు డ్రాప్ చేశాను రండి నేను రాను నువ్వు కొడతావు నువ్వు రాకపోయినా కొడతాను డెఫినెట్ కొడతావా పదా అతినది ఆ చిన్నా కొంచెం స్లోగా మారి చిన్నా బండి ఆఫ్ చిన్నా జనరల్ గా నన్ను చూసి అందరూ భయపడతారు నువ్వు ఆ అమ్మాయికి ఏం చెప్పావో నాకు తెలియదు గానీ నన్ను సొంత మనిషిలా తీసుకుంటున్నా అది నాకు బాగా నచ్చింది బాగా నచ్చిందా థాంక్స్ నేను వెళ్ళొచ్చా బాబు ఆ అమ్మ कालू कटे हैदराबाद अंगड़ अंगड़ो पट्टे
మార్కెట్ నుంచి ఇంటికి వెళ్ళాం అంటే కార్లో చెరువు కనపడగానే బోట్ నడపమంటుంది. ఏం గొడవరా బాబు? ఏంటా నసుగుడు, ఏంటా నడపడం? బోట్ ఆర్టీసీ బస్ లాగా ఊగుతోంది. బైక్ నడిపేవాడి చేతికి బోట్ ఇస్తే ఇలాగే ఊగుద్ది. ఏం చేయమంటారు? నేర్చుకోవాలి. నన్ను చూడు, నాకు కంప్యూటర్ వచ్చు, పెయింటింగ్ వచ్చు, ఫ్రెంచ్ వచ్చు, నీకు ఒక్కటేనే వచ్చా? ఎలాగండి నన్ను మీతో పోల్చుకుంటారు? నేను మీలాగా పెద్ద చదువు చదువుకోలేదు, మీ అంత బుర్రకొడనకు లేదు. ఏదో బైక్ స్టాండ్లో టోకెన్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అంతే. మీరు ప్రాబ్లమ్స్ భలే డీల్ చేస్తారండి. హలో, ఎక్కడున్నారండి? అరే, నేను బోట్ సరిగ్గా నడపలేదని ఈదుకుని వెళ్ళిపోతారేంటండి? రండి, వచ్చేయండి. నేను వెళ్ళిపోలేదు, పారిపోయాను, పైకి రాను. అయ్యో బాబు, టచ్ చేస్తే మళ్ళీ మీరు కోపడతారండి, వద్దండి. కోపడే బాబు, త్వరగా వచ్చి కాపాడు. ఉండండి, వస్తున్నాను. అబద్ధం ఆడకుండా నిజం చెప్పు. నువ్వే కావాలని, ఆ అమ్మాయిని ముట్టుకోవాలని, ఎక్కడెక్కడో పట్టుకోవాలని అండర్ వాటర్ ప్లాన్ చేసినావు కదూ. చచ్చా, ఊరుకోరా, అమ్మాయి సడన్ గా నీళ్ళ పడింది, కాపాడాలంటే ముట్టుకోవాలి కదా మరి. అందుకని నువ్వే నీళ్ళలో దూకాలా? వద్దురా, మీరు నీళ్ళలో దూకొద్దు. షూటింగ్ ఆపుకొని నాగార్జున వచ్చి దూకుతాడు. కానీ అమ్మాయిని ముట్టుకోకుండా రక్షించాల్సిందిరా. 100 డిగ్రీస్ ఉంది జ్వరం. చూడండి, చంటి అమృత నేను ఎవరా? నీళ్ళలో పడ్డాడు, జ్వరం వచ్చింది. ఇది నీళ్ళల్లో పడితే వచ్చిన జ్వరం కాదు. మరి చిన్నపిల్లాడు నీకు చెప్పిన అర్థం కాదురా. అవును, ఎలా పట్టుకున్నావు? ఇలా పట్టుకున్నావా? వీపు టచ్ అయింది. ఇలా పట్టుకున్నావా? నడుము కూడా టచ్ అయింది. పట్టుకుంటూ ఇలా పట్టుకున్నావా? పట్టుకుంటాను. ఇలా పట్టుకున్నావా? నేను మగాని, నాకే అదోలా ఉందన్నా. 12 చోట్ల టచ్ చేసి ఏమీ ఎరగని చిన్నపిల్లగాళ్ళలాగా ఓ టవల్ వేసుకొని గడగడ గడగడ వణుకుతూ అమాయకుల కటింగ్ ఇస్తావన్నా. అబ్బా జబ్బా జబ్బా, అదే అబ్బా. ఏంటి రన్నింగ్ కామెంట్రీయా? కాదు, జ్వరం. జ్వరం వచ్చింది నీ ఒక్కడికే అనుకుంటున్నావా? 12 చోట్ల టచ్ చేశానని చెప్తున్నావా వాళ్ళకి? స్టూపిడ్, 32 చోట్ల టచ్ చేసావు. మెరిసావే చమక చమకమని పిల్ల నువ్వు, నా మనసే దోచావే తలుకు తలుకుమంటూ. చూపు చూపుతో వెంతగా ఊర కలేసే ఊహలేలా బలపు చేసే మెత్త మెత్తగా తుందర మనసు వినదే మాట నేయలా. చూసి ఏదో మాయా, ఓ యే యే. నీ చూపుల్లో ఆ చురుకి తాకిస్తే
give it up, nee chudi vannile ichise. Give it up, give it up, give it up, nee premalo na munche. Appa appa na 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 na, vatta da padi vatta da. Na vai pe vacha vante chikka tappa danta. Give it up, ni te ne na vo chale stava. Give it up, give it up, give it up, ni so kulichi pova. Aite okay okay, ni te pe mutali istava. Na man se ninne kare vente saag taga. Kannullo meri saave, chamak chamak man pilla novu. Na man se do chave, thalku thalku mantu. లవ్ చేశానంటున్నావు, ఎవరో చెప్పమంటే చెప్పనంటున్నావు. ఇంతకీ ఎంతవరకు వచ్చిందే నీ లవ్? ఎక్కడే, అతనికి చెప్పాలి, అతను ఓకే అనాలి. సరేలే, మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బానే ఉన్నారే, నెక్స్ట్ వీకే వస్తున్నారు. ఓహో, ఆ డాడీ ఏదో మీ అన్నయ్యతో మాట్లాడాలన్నారు. అమ్మాయికి ఉపయోగపడుతుందని అమీర్పేటలో ఫ్లాట్ కొన్నాను. అప్పట్లో దాని రేటు 10 లక్షలు చెప్పారు. ఇన్స్టాల్మెంట్స్ అన్ని బానే పే చేశా. తీరా ఇప్పుడు వెళ్ళి దాన్ని రిజిస్ట్రేషన్ చేయమంటే కుదరదు పొమ్మంటున్నారు. ఏ, ఎందుకు కుదరదు అంటున్నారు? ఏముంది, ఫ్లాట్ రేట్స్ పెరిగాయి, ఇంకో 5 లక్షలు ఇస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తా ఉంటున్నాను. పోని నేను కట్టిన డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేయమన్నాను, అది కుదరదు అంటున్నాడు. అంజలేమో కమిషనర్ గారికి చెప్పి లీగల్ గా ప్రొసీడ్ అవుదాం ఉంది. మీ డిపార్ట్మెంట్ మనిషి కదా, మీ సలహా కోసం వచ్చాను. ఇలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోకండి, ఆ కంపెనీకి శ్రీశైలం సపోర్ట్ ఉంది. ఈ విషయంలో నేనే కాదు, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని మ్యాటర్ సెటిల్ చేసుకోవడం బెటర్. గాడి అలా అంటారు సార్. సార్ సార్ ఏమైందండి? కథ చెప్తా. కాబేట ఏ మనిషా, జల్దీ ఆట లేకే. ఎవరు నువ్వు చెప్తా? మొత్తం 2000 స్క్వేర్ ఫీట్ అండి. అవును, ఎన్ని బెడ్రూమ్స్? ఎన్ని బెడ్రూమ్లు? ఎవరండి మీరు? ఎన్ని బెడ్రూమ్లు? ఐదు. ఐదు వచ్చేసుకోండి. ఓకే. ఏంటమ్మా, మీ ఇంట్లో కిచెన్ లేదా? వంట అంతా ఇక్కడేనా? ఏంటి సార్, ఇల్లు గ్యారంటీగా మీకే, డబ్బు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఏ, ఎవరంటే చెప్పరే, ఏం జరుగుతుంది ఇక్కడ? మీ ఇల్లు వాళ్ళకి అమ్మేస్తున్నాను. మీరెవరండి నా ఇల్లు అమ్మటానికి? ఇల్లు కట్టిస్తానని చెప్పి వాళ్ళందరికీ డబ్బు ఎక్కొట్టావుగా, అందుకని. అందుకని నా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తావా? ఏంటి, నేను గొడవ చేస్తున్నానా? గొడవ అంటే ఇది. అజీ, నువ్వు కొలకర్
क्या देख रहे हो? पुलिस को फोन करो ना। करो करो, नंबर है तो मिलिट्री को भी फोन करो। अम्मा नुव अक्कडिकी राकोच्चारा? पेरेंटी पल्लवी। मरि चरणं नेनु पाडाला? हेलो क्या कर रहे हो? फोन मत करो, उसे क्या चाहिए पूछिए। अयो वद्दु वद्दु, दानेमी चेयोद्दु, नीकेम कावालो चेप्पु। చిన్నా పొద్దునే భరతలాలని డబ్బులు అడిగితే ఇవ్వనన్నాడా? మధ్యాహ్నం వాళ్ళ మనిషి వచ్చి వడ్డీతో సహాయించలేడు. అలాగా నాకే నమ్మకం కుదరలేదయ్యా. ఎవడెళ్ళి వాడు మనసు మార్చాడో ఏమో. మేము వచ్చిన పని ఎలాగో అయిపోయింది. సాయంత్రం మేము బయలుదేరుతున్నాం. వస్తాం బాబు. మేడ నాతో చెప్పావు, నేను చూసుకుంటా. వాడని పెద్ద పుడింగా, వాడు కాదన్నాడు అనుకో, వాడిని అక్కడికక్కడే అడ్డంగా నరికేస్తా. నువ్వు ఎందుకయ్యా? నేను అర్జెంటుగా శ్రీశైలం భయ్యాన్ని కలవాలి. బావు ఊరెళ్ళాడు, రావడానికి వారం పడుతుంది. ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? ఇంత చిన్న విషయానికి బావదాకా ఎందుకు? నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానుగా, కానీ నాకు 100,000 రూపాయలు ఇవ్వాలి. ఏంటి? ఓకే. ఆయిలే రే సెటే, పైకి వెళ్ళి దాన్ని బయటికి ఇచ్చుకురా. వెళ్ళ. అన్నా ఇంటికి తాళం వేసింది. ఆడవాళ్ళ కొంపలో ఉండకుండా ఎక్కడికి పోతారా? కానీ రాత్రికైనా ఇక్కడికే రావాలి కదా, వచ్చేదాకుందా. ఏంటి మొహం అలా పెట్టుకుని కూర్చున్నావు? ఏమన్నా మాట్లాడొచ్చు కదా. మాట్లాడడానికి ఏమున్నాయి? సినిమాకి వెళ్ళాలనుకున్నావు, వెళ్ళాం, చూసా వస్తున్నాం, దట్స్ ఆల్. దట్స్ ఆల్? ఇప్పుడేంటి, అతని పేరు తెలియాలంతేనా? అతని పేరు చిన్న. చిన్ననా? ఏ చిన్న? డబ్బు మేసుకుంటా నువ్వు ఇన్వాల్వ్ కావద్దు. నేను 5 అంకెళ్ళు ఎక్కడతాను. ఈలోగా మీరు వెళ్ళలేదో. 1, 2, 3, 4, 5. అర్థమైందా నీకు? నువ్వు అనుకున్నంత అమాయకుడు కాదు వాడు. ఆల్రెడీ హత్య చేసి జైలుకి వెళ్ళొచ్చాడు. ఇంత చదువుకున్న దానివి, అతను ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఎలా ఉన్నావమ్మా? ఇప్పటికైనా వాడి గురించి తెలుసుకున్నావు,
లేకపోతే నీ జీవితమే నాశనమై ఉండేది. నాతో ఎప్పుడు బానే ఉండేవాడు. మంచివాడే అనుకున్నా. మంచివాళ్ళ బతుకుతాడనే వాడిని చేరదీశాను. చివరికి నా తమ్ముడిని చంపేశాడు. ఏంట్రా పొద్దున్న నుంచి అంజలి కిందకి రాలేదు? ఎక్కడికెళ్తున్నావు అంజలి? ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఇక్కడ మాత్రం ఉండను. ఇంతకాలం ఇక్కడుండి ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది. సడన్ గా నువ్వు వెళ్ళిపోతే చిన్న పరిస్థితి మళ్ళీ ఆయన గురించి ఇంకేం చెప్పద్దు. చిన్న చెడ్డవాడో దుర్మార్గుడో కాదు, ఏదో తెలిసి తెలియని వయసులో తప్పు చేసి జైలుకి వెళ్ళాడు. ఆ రోజు నుంచి తన వాళ్ళకు దూరం అయ్యాడు. ఆ వయసులో దొరకాల్సిన ప్రేమ ఆప్యాయతలు వాడికి దొరకలేదు. ఆ బాధతోటే సరిగ్గా అన్నం కూడా తినేవాడు కాదు. అర్ధరాత్రి ఉడికి పడలేచి అమ్మ నాన్న నేర్చేవాడు. జైలు నుంచి రిలీజ్ అయ్యి ఇంటికి వెళ్తే అందరూ వాడిని బాధ పెట్టారు తప్ప ఎవరు వాడిని అర్థం చేసుకోలేదు. నువ్వు వచ్చాకే చాలా సంతోషంగా ఉంటున్నాడు. ఇవాళ నువ్వు వెళ్తూ వెళ్తూ వాడి సంతోషాన్ని నీతో పాటు తీసుకెళ్తున్నావు. ఇన్నాళ్ళుగా నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, ఏనాడన్నా నీతో వాడు తప్పుగా ప్రవర్తించాడా? అంతెందుకు, ఏనాడన్నా నోరు జారాడా? చదువుకున్నదారే, నీకింతకన్నా ఎక్కువ చెప్పక్కర్లేదు. నువ్వే అర్థం చేసుకో. నిన్న వాడు గొడవ పెట్టుకుంది నీకోసమే. నిన్న మీ నాన్న పోగొట్టుకున్న 10 లక్షలు తిరిగి రావడానికి కారణం చిన్న. వాళ్ళ మనుషులు నిన్ను కిడ్నాప్ చేయడానికి వస్తే నీకోసమే వాళ్ళతో గొడవ పడ్డాడు. జంప్ 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 అమ్మ జంప్, అందరు జంప్ రే. నేనేమైనా సైకిల్ స్టాండర్ టోకెన్ ఇవ్వడానికి వచ్చానా? కూర్చో. నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. వెళ్ళిపోమంటావా? వద్దు వద్దు అని ఈజీగా చెప్పేశావు, కానీ ఓ రౌడీ దగ్గర నేను ఎలా ఉండగలను? నేను రౌడీ ఏంటి? నేను డబ్బు తీసుకుని ఎవరినైనా కొట్టానా? గోడలకి వెళ్ళానా? డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా ఇలాంటి పనులు చేసే వాళ్ళని రౌడీయే అంటారు. నీ వాళ్ళకి దగ్గర అవ్వాలి అనుకుంటే సరిపోదు. అసలు నీ ఫ్యామిలీ ఎంత గౌరవమైన ఫ్యామిలీ, నిన్ను వాళ్ళలో ఎలా కలుపుకుంటారని అనుకున్నావు నువ్వు? నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. అర్థం కాలేదు కాబట్టి అనాథలో ఒక్కడే మిగిలిపోయావు. నిజంగా వాళ్ళంతా నీకు దగ్గర అవ్వాలని కోరిక నీకుంటే నేను చెప్పినట్టు చేస్తావా? ఏం చేయాలో చెప్పు. మీ కుటుంబ గొడవలు పంచాయతీలు చిన్న దగ్గర తీసుకురావద్దు, మీరే పరిష్కరించుకోండి. లేదంటే మరీ కాదంటే మా పొట్టోడు బాగా పరిష్కరిస్తాడు. నా కోసం చాలా ఎక్కువగానే ఆలోచిస్తున్నావే. నీ ఒక్కడి కోసం నేనే ఆలోచించట్లేదు, ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నిన్ను ప్రేమించొచ్చాగా? హే మనసా నిజమా కలన, నీతో నాకి తపన. నీ చెలిని వలచి చెలిపై మౌనము నీకే తగున, నీ కలలే నన్ను మైమరపించి అవి అలలై నన్ను కలవరపరిచి, నీ కనులే నన్ను చెలి అని పిలిచి హే మనసా నిజమా కలన. తాకి తడబడుతుంది నీ మాటే వినపడక, ముంబై తగిలిన చూపే తమ తమరేపే పోతేపి కలగా, నీలే నీ తొలి గుసగుసలే వనన్ను రావేరా అని అడిగినవి. చేతిలోని చందమామ
ఎందుకు హే మనస నిజమా కలనా చూసి బలే బలే అంది ఏమైనా పరవశమా గాల్లో ఎగురుతూ ఉంటే పక్క పక్క నవ్వి అంటోంది నిజమా నీ మాయే చెలి కురిసిన మంచు ఆన ప్రేమే నాయిక తొలి పలుకు చేతిలోని చందమామ చెలి తలుపు హే మనస నిజమా కలన నీతో నాకి తపన నీ చెలిమి వలచి చెలిపై మౌనము నీకే తగున నీ కలలే నన్ను మైమరపించి అవి అలలై నన్ను కలవరపరిచి నీ కనులే నన్ను చెలి అని పిలిచి హే మనసా నిజమా కలనా మీరున్నప్పుడు విజయవాడ వేరు, ఇవాళ విజయవాడ వేరు. కత్తి పట్టుకున్న ప్రతి బచ్చాగాడు నేనే రౌడీ అంటున్నాడు. అసలు విషయం ఏంటో చెప్పండి. విషయం ఇదే, చిన్న అనే ఓ బచ్చాగాడు నా దగ్గర తోకాడించి వెళ్ళాడు. వాడప్పుడు విజయవాడ జైల్లో ఉండేవాడు, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. వాడెక్కడున్నాడో నాకు తెలియాలి. హలో చిన్న, వచ్చేసావా? ఒక 10 మినిట్స్లో వస్తా. హలో శ్రీశైలం గారు, ఏంటి ఇలా వచ్చారు? మా బావకి వ్యతిరేకంగా ఆ లేడీ ఇచ్చిన కంప్లైంట్ మీ ఆఫీస్ దాకా వచ్చిందని తెలిసింది. మీరే దాన్ని ఎలాగైనా ఆపేయాలి. సారీ సార్, ఆ విషయంలో నేనేం చేయలేను. ఆల్రెడీ అది కమిషనర్ గారు దృష్టికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దానికి వేరే మార్గం ఏంటి? ఎనీ టైం అరెస్ట్ వారెంట్ ఇష్యూ కావచ్చు. మీ లాయర్తో డిస్కస్ చేయండి. ఏంటన్నా అలా ఉన్నావు? నాకు తెలుసు, నేను అందుకే కమిషనర్ ఆఫీస్ రాను. లోపల నీ కాఫీ టీ కూడా ఇచ్చుండ్రే, అందుకే నేను బయటకు వెళ్ళి కాఫీ తాగి బిస్కెట్ తెచ్చుకున్నా. ఈ డీటెయిల్స్తో వాడు ఎక్కడున్నాడో వెంటనే చెప్పడం కష్టం. నాకు కొంచెం టైం కావాలి. ఏం డ్రైవర్, బయలుదేరదావా? పదండి మేడం. గట్టిగా పట్టుకోండి మేడం. చిన్న ఎలాంటి గొడవలకి వెళ్ళటం లేదు, పూర్తిగా మారిపోయాడు. చిన్న మారాడా? వాడు మారతాడన్న నమ్మకం నాకు లేదు. వాడి గురించి నీకంటే మాకే బాగా తెలుసమ్మా, నీ మంచి కోరే చెప్తున్నా. అది కాదంకుల్. యమనా, ఈ పిల్ల ఇంకొకసారి వాడిని సపోర్ట్ చేస్తూ మాట్లాడితే మన ఇంటికి రావద్దని చెప్పు. ఏదో ఒక రోజు నువ్వే వాడి గురించి పూర్తిగా తెలుసుకొని వదిలిపెట్టి రాకపోతే చూడు. నేను వదిలిపెట్టి వస్తాను, లేక మీరే చిన్న అర్థం చేసుకుని దగ్గరికి తీసుకుంటారు, చూద్దాం. కుటుంబంలో అందరూ దూరం చేసినా ఒక్క తల్లి మాత్రమే బిడ్డ పట్ల ప్రేమతో ఉంటుందని ఇన్నాళ్ళు అనుకున్నాను. కానీ ప్రేమించిన అమ్మాయి కూడా ఇలా అండగా ఉంటుందని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నువ్వు జీవితాంతం చిన్నకి తోడుగా ఉండాలన్నదే నా ఆశమ్మా. ఇచ్చేది నేను కాదు, మీరు ఇవ్వాలి. ఏంటి ఈ బంగారంలో డబ్బులు పెడుతున్నావా? అయితే నీ మెళ్ళో చైనీస్ ఇచ్చాయి. ఇస్కా. ఏంటి అడగని ఇచ్చావు? ఇది బంగారం కాదు, కుత్తే. నేను బంగారం.
ఇక్కడ అంజలి నా అమ్మే ఉంది తెలుసా తెలుసు పై పాషన్ లో ఉంటుంది ఇంటికి మీరు ఎవరు అంజలి భావని బంగారాన్ని నిన్ననే మీ లెటర్ వచ్చింది అప్పుడు వచ్చేసారు మీరు లెటర్ తో పాటు నేను కూడా బెల్దర్ వచ్చాను నేను ఎప్పుడు అంటే ఎందుకు ఎప్పుడు ఎలా క్యూ ఎందుకు వస్తానో నాకే తెలియదు కానీ రావాల్సి నేను కరెక్ట్ గా వస్తాను దట్ ఇస్ బంగారం రైట్ సార్ మీకేం కావాలన్నా నన్ను అడగండి మీకోసం ప్రాణాలు ఇస్తాను సార్ నేనే ప్రాణాలు తీస్తాను కానీ ఎవరైనా ప్రాణాలు ఇస్తేనే తీసుకో కీప్ దిస్ నా టికెట్ कूसना వాడికి నేను సమాధానం చెప్పను ఈ కత్తి సమాధానం చెప్తది అంజలి ఆఫీస్ కెల్టన్ రెడీయా చిన్న ఇన్న మా బావ బంగారం నమస్తే సార్ నమస్తే టిఫిన్ తినావా లేదు చిన్న ఆకులు ఇట్లేదు ఏ ఇంట్లో బాలేదా తినాలనిపించట్లేదు ప్లీజ్ పొద్దున ఏదో తినాలమ్మ కనీసం రెండు బ్రెడ్ ముక్కలైనా నువ్వు ఎప్పుడు అంతే చిన్న నా మాట వినిపించుకో థాంక్స్ అండి కొంచెం తినాలమ్మ వీడేంటి మర్డర్ చేయడానికి తీసుకొచ్చిన కత్తితో జామరాస్తున్నాడు వీడితో కొద్ది జాగ్రత్త లేట్ అయిపోయింది బయలుదేరిందా ఓకే బా సాయంత్రం కలుసాం ఉంటానే అరే అంజలి బావ ఎంటర్ రావడం పెద్ద బిల్డప్ గా వచ్చాడు చూడడానికి జోకర్ లా ఉన్నాడు అన్న వస్తున్నాడు వస్తున్నాడు చూడు చూడు यादवा ఇప్పుడు ఇడతరండి అయ్యో ఏమండి ఇక్కడ బంగారం ఒక అతను ఉండండి ఏంటండి ఏమండి అరే నువ్వు చూసావా లేదే నువ్వు నువ్వు లేదే ఏమండి బంగారం కనబడలేదండి నేనే బంగారం చూసారా కనబడలేదు మీద అప్పా మీద ఇంత టాలెంట్ ఉన్నా ఇంత టాలెంట్ ఉన్నా నన్ను నా కత్తిని ఓ అమ్మాయి ముందు ఒకడు అవమానించాడు ఆ అమ్మాయి ముందే వాడిని అవమానించాలంటే నేనేం చేయాలి వెరీ సింపుల్ ఆడవాళ్ళు బట్టలు మార్చుకుంటుంటే ఎవరైనా చూస్తే వాళ్ళకి భయంకరమైన కోపం వస్తుంది నువ్వు చెప్పిన తన్ని ఆ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకుంటప్పుడు లోపలికి వెళ్ళేటట్టు చూడు అంతే ఆ అమ్మాయికి విపరీతమైన కోపం వచ్చి భూప గుయ్యం అనిపిస్తుంది అప్పుడు ఆ అమ్మాయి చేతిలో వాడు అవమాన పడ్డటా లేదా ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ టు ఎర్రి పప్ప బావా టిఫిన్ చేదుకనిరా నేను స్నానం చేస్తాను సరే నువ్వు స్నానం చేసిరా ఈ లోపల నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను हेलो బంగారం గారు వాటర్ ఉందమంటారా అక్కలక్కల కండి పర్సల్ పర్సల్ ఓకే చిన్న అంజలి రూమ్ లో నా సెల్ ఫోన్ మర్చిపోయాను కొంచెం తీసుకొస్తావా సింగపూర్ ఫోన్ చేయాలి ప్లీజ్ నేనేం కావాలని రాలేదు ఫోన్ తెమ్మని మీ బావే పంపాడు నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాం కదా నువ్వు చేసుకో నేను వెయిట్ చేస్తానుగా వద్దు తొందరగా తీసుకొని వెళ్ళిపో నా కోపం వస్తుందో చూడొద్దు అయితే కళ్ళు మూసుకో పాటికి చిన్నగండి అంజలి
అనుకుంటుంటది. ఎందుకు సార్? ఎందుకంటే డ్రెస్ మార్చుకునేటప్పుడు వెళ్తే కొట్టదా? ఏడుస్తూ వస్తాడనుకుంటే నవ్వుతూ వస్తున్నాడు. థ్యాంక్స్ అనయ్య. తను చెప్పింది నేను నాకు తను చెప్తానండి. మళ్ళీ సెల్ ఫోన్ మర్చిపోతే నాకే చెప్పానయ్య. తప్పకుండా షూర్. ఎక్కడో ఏదో తేడా జరిగింది. నువ్వేంటి ఇక్కడ? రారా కూర్చో. నువ్వు కూర్చో. ఎలా ఉన్నావు? బాగున్నావా? పర్లేదు. ఇంట్లో అందరు బాగానే ఉన్నారా? అంతా బాగున్నారు. అది చెప్పనా? హాయ్ సంజయ్. ఓ హాయ్ అంజలి. వాట్ ఎ సర్ప్రైజ్. ఏం లేదు, అంటే ఇవాళ నా పాప బర్త్డే, హోటల్ సితార్లో ఫంక్షన్ అరేంజ్ చేశాను. చిన్న నువ్వు తప్పకుండా రావాలి. వస్తావు కదూ? వస్తానన్నయ్య. నువ్వు కూడా రావాలంజలి. ఇంకా చిన్న మీద మీ కోపం పోలేదనుకున్నా. ఎన్నాళ్ళు ఉంటుంది కోపం? మంచైనా చెడైనా అన్నదమ్ములు మేమిద్దరమేగా షేర్ చేసుకోవాలి. సాయంత్రం 8 గంటలకు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా వస్తావు కదూ? తప్పకుండా. సరే నేను వెళ్ళొస్తాను. బాయ్. సీ యూ. బాయ్ బాయ్. నేను చెప్పినట్టు జరిగింది చూసావా? నీ అన్నయ్య నీ మీద చూపిస్తున్న అభిమానాన్ని నువ్వు కాపాడుకోగలిగితే అందరూ నీకు దగ్గరవుతారు. ఫస్ట్ టైం టచ్ చేసుకుంటున్నాను రా, ఇదేదో నాకు సూట్ కావట్లేదు. తను వెళ్తుంది బర్త్డే పార్టీకి, పెళ్లి చూపులకు కాదు. చాలా కాలం తర్వాత కలుస్తున్నాను కదా, అందుకే డెకరేషన్. డెకరేషన్ అంటారు, ప్రిపరేషన్ అంటారు. సర్లే అమ్మా, చెప్పు ఎలా ఉంది? బానే ఉన్నాం. ఇంత గ్లామర్ నీకు అవసరమా? అక్కడికి అమ్మాయిలు వస్తారు కదా, కుళ్ళు కుళ్ళా? వీడి డెకరేషన్ కి అంత సీన్ లేదులే. మీ గొడవలు నన్ను లాగుతారు. చిన్న వచ్చేసారా? స్వీట్స్ కేక్స్ బెలూన్స్ తీసుకొచ్చావా? తీసుకొచ్చానరా. ఇన్ని ఐటమ్స్ ఎందుకు? ఒకటి తీసుకెళ్ళచ్చు కదా. మా అన్నయ్య పాప నన్ను ఇప్పుడు దాకా చూడలేదుగా. పిల్లలు ఏమో సడన్ గా క్లోజ్ అవరు. ఇవన్నీ ఇచ్చేసి తొందరగా దగ్గరైపోతా. పిల్లలు బిగ్ పాయింట్స్ నాకు బాగా తెలుసు. అవును, నువ్వు 5 గురు పిల్లల తండ్రివి కదా. ఇవరా, ఇవ్వరా. సరే, ఆల్ ది బెస్ట్. నాకు ఆఫీస్ లో కాస్త పని ఉంది, పాపకి నా విషెస్ కూడా చెప్పేసి. ఓకే రారా. ఫంక్షన్ అయిపోయినట్టుంది చిన్న. రారా చిన్న, రా చిన్న. అందరూ ఉన్నప్పుడు నువ్వు వస్తే ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు, అది విని నువ్వు బాధపడతావు. అది నాకు ఇష్టం లేదు, పైగా నాన్నగారు. అందుకే లేట్ టైం చెప్పాను. పర్లేదన్నయ్య, కనీసం నన్ను పిలిచావు కదా, అదే చాలు. పాప పాప స్వాతి రారా రారా. అంకుల్కి హాయ్ చెప్పు. హ్యాపీ బర్త్డే అమ్మా. ఇవన్నీ నీకే, తీసుకో. ఇదిగో రే బలూన్స్. ఎవరా? హలో సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి ఆడుకున్న రోజులు అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటానరా. ఇవాళ నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందన్నయ్య, కానీ నేను సంతోషంగా లేనురా. ఏంటన్నయ్య, ఏమైంది? చిన్న ప్రాబ్లంలో చిక్కున్నానరా. ప్రాబ్లమా? నీకు ప్రాబ్లం ఏంటన్నయ్య? అరెస్ట్ ఏం? సారీ రంగా, నీ జామీన్ గడువు అయిపోయింది. నేను వెంటనే అరెస్ట్ చేయమని కోర్టు ఆర్డర్. ఎరా, నా దగ్గర డబ్బులు కొట్టేసి నా బావని అరెస్ట్ చేస్తావా? ఎన్ని గుండెలు రాని
సార్ వదలండి సార్, మండే మీ బావను కోర్టులో హాజరుపరచాలి, దాన్ని ఎవరు ఆపలేరు. అంటే ఈ మూడు రోజులు మా బావ లాకప్లోనే ఉండాలా? కోర్టు కేసులు ఎలా మాఫీ చేయించుకోవాలో నాకు బాగా తెలుసు, వాడు నాతో పంపించు. సార్ అది కష్టం సార్, నా ఉద్యోగం పోతుంది. సిఐ ఒక్క చిటిక వేశానంటే చిటిక ఇటికలన్నీ కదిలిపోతాయి. వదిలే సార్, ఒక్కసారి ఆలోచించండి సార్, డిపార్ట్మెంట్తో నాకు ప్రాబ్లం అవుతుంది సార్. నా బావ లాకప్ నుంచి ఎస్కేప్ అయ్యడం రాసు, అవసరమైతే నీ తల లాకప్ కేసు కొట్టుకుని పారిపోయాడని చెప్పు సార్. మీ మ్యాటర్ పై ఆఫీసర్కి చెప్పి హెల్ప్ అడిగితే మంచిదేమో. రే నీకు అసలు బుద్ధి ఉందా? ఆ శ్రీశైలంతో లింక్స్ పెట్టుకోవద్దంటే విన్నావా? నీకు వాడికి మధ్య కాంటాక్ట్స్ ఉన్నాయని పై ఆఫీసర్స్ అందరు నమ్ముతున్నారు. నువ్వే వాడి దగ్గర డబ్బులు తీసేసుకుని వాడిని వదిలేసి ఈ ఎస్కేప్ డ్రామా ఆడుతున్నావు అనుకుంటున్నా. మండే కోర్ట్ హియరింగ్ టైంకి వాడిని తీసుకొచ్చి హాజరుపరచు, లేదా ఆ బోన్లో నువ్వు నిలబడాల్సి వస్తుంది. అంత చదివి ఒక మంచి పొజిషన్లో ఉండి అలాంటి వాళ్ళతో చేతులు ఎలా కలిపేవానే? నాన్నకు తెలిసే ఎంత బాధపడతారో. తప్పే, ఏం చేయను, డబ్బాస్తో ఇలా చేశాను. సరే ఇప్పుడేం చేస్తావు? నా డిపార్ట్మెంట్ని హెల్ప్ అడిగే పొజిషన్లో కూడా లేను. ఈ విషయంలో నువ్వే నాకు హెల్ప్ చేయాలి చిన్న. నేనా? నేనెలాగా? ఈ ప్రాబ్లం గురించి నా డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్తో డిస్కస్ చేశాను రా. ఇది రౌడీల ప్రాబ్లం, రౌడీల ద్వారానే సాల్వ్ చేసుకోగలవని చెప్పారు. నువ్వు కూడా రౌడీవే కదరా, నువ్వే నాకు హెల్ప్ చేయాలి. డబ్బు కావాలని తీసుకో, ఎంత కావాలంటే అంత ఇస్తాను. నా కోసం వాడిని ఎలాగైనా పట్టుకొని సోమవారం ఉదయం కోర్టులో హాజరుపరిచేలా చూడరా. నా కోసం చేస్తావుగా? చేస్తావు, నాకు తెలుసు. నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో నీకు తెలుసుగా. తమ్ముడు ఈ విషయం ఎవరికి చెప్పకు, ముఖ్యంగా అమ్మ నాన్నకి. తెలిస్తే నా మీద ఉన్న మంచి అభిప్రాయం పోతుంది. చెప్పరా, చేస్తావుగా? బాబు బర్త్డే పార్టీ అని తెలుసుకుని వచ్చాడు. వచ్చి అమ్మని నాన్నని చెల్లిని చూడాలన్నాడు. ఇవన్నీ నాన్నకు నచ్చవని వార్నింగ్ ఇచ్చి పంపాను. చిన్న పాప వీక్నెస్ నీకు తెలుసు కాబట్టి గిఫ్ట్లు తీసుకొచ్చాం. మీ అన్నయ్య నీ వీక్నెస్ బాగా తెలుసుకున్నాడు. అందరూ నిన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. అయితే నీకేంటి బాబు, మీ వాళ్ళకి క్లోజ్ అయిపోయావు. ముందు ముందు నాతో మాట్లాడడానికి కూడా టైం ఉంటుందో లేదో. అలాంటిది ఏం లేదా అంజలి, లేట్ అయిపోయింది కదా, రేపు మాట్లాడతాం. ఓకే, గుడ్ నైట్. అనవసరంగా మీ అన్నయ్య చెప్పిన గొడవలోకి వెళ్ళి అంజలికి నీ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. నేను చెప్పాల్సింది చెప్పా, తర్వాత నీ ఇష్టం. నీకేంట్రా హ్యాపీగా మహారాజులాగా బిస్కెట్లు చాక్లెట్లు, నాకు నేనే కొనుక్కోవాలి అన్నట్టు నీదే తింటే పోలా? ఒకటే ఒకటే. బాబు ఏడుస్తున్నాడా? అబ్బాయి ఏం లేదమ్మా, బిస్కెట్లు తింటూ హ్యాపీగా ఉన్నాడు. సుబ్బరాజు, మీ ఆవిడ డెలివరీ ఎప్పుడు? డాక్టర్లు రేపు ఎల్లుండి అంటున్నారమ్మా. రేపు నీకు పుట్టబోయే బిడ్డకి బిస్కెట్లు ఇస్తే లాక్కొని తినకే. ఇదిగోండి మిగిలింది. ఎవరండి? శ్రీశైలం గారిని కలవాలి. కూర్చోండి. మా బావకి ఎదురు వాదిస్తావరా? అమ్మాయి కళ్ళ వెళ్ళబడి బతుకులాడితే ఒప్పుకున్నాను సార్ కేసు. మిమ్మల్ని ఎదిరించాలని కాదు సార్. నన్ను ఎదిరించాలంటే ఎవడైనా కొత్తగా పుట్టి పెరిగి రావాలరా. వచ్చి చాలాసేపు అయిందండి, కొంచెం చెప్తారా? వీడియా నా చిన్న. నమస్తే అండి. ఎరా, మాకు
కుర్రాళ్లతో గొడవ పడుతున్నావంట? సరే, ఏం కావాలి? మీ బావ కావాలండి. ఏంటి అడిగావు? చూడు, నీ ఏరియాలో ఏదో చిల్లర గొడవలు చేసుకుని బతుకుతున్నావు, బతుకు. ఇది నా ఫ్యామిలీ మ్యాటర్, ఇందులో ఎంటర్ అయ్యావో చస్తా. ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్ కాదండి, నా ఫ్యామిలీ మ్యాటర్ కూడా. మా అన్నయ్య చాలా ఇబ్బందిలో ఉన్నాడండి. మీ బావని ఎల్లుండి పొద్దున్న 9 గంటలకల్లా కోర్టుకు పంపించేసేయండి. వస్తానండి. పంపకపోతే ఏం పీకుతావురా? పంపకపోతే పాతేస్తాను, దాచిపెడితే దంచేస్తాను, పారిపోనిస్తే పంపరెత్తాను, అవసరం వస్తే నీ నరాలు పేగులతో నా కొడుకుని కోర్టులో ఉరిదీస్తాను. ఆడు మన ఇంటికి వచ్చి నరుకుతా పాతేస్తా అని వార్నింగ్ ఇస్తున్నాడు. ఆయన ఇలాగే వదిలేసాం అనుకో, అన్నంత పని చేస్తాడేమో అన్న. వీడి సంగతి చూడడానికి ఇది టైం కాదురా. వాడికి దొరకకుండా ఈ 2 రోజులు మనం ఎక్కడన్నా దాచాలి. దాచడానికి ఒకే ఒక చోటు ఉందన్నా. ఎక్కడ? ఎందుకు రా ఈ కాల్ టాక్సీ అన్నా? మీ బామ్మర్దికి 4 మనుషులను తోడుగా పెట్టి ఈ కాల్ టాక్సీలో 2 రోజులు సిటీ మొత్తం ఎక్కడ ఆపకుండా తిప్పించామనుకో, ఇంకా చిల్లాగాడు చచ్చినా పట్టుకోలేడు. చాలా బాగుంది. అవునన్నా, చాలా బాగుంది. ఏంటి బాగుంది? ఆ చిన్నగాడి ముందు మన ఆటలు ఏం సాగవు. నా మాట వినండి, నన్ను ఎక్కడికైనా ఫారెన్ పంపించండి, తప్పించుకోవడానికి అది ఒక్కటే మార్గం. నన్ను ఎక్కడికైనా ఫారెన్ పంపించండి. ఫారెన్ కి పంపు, ఫారెన్ కి పంపని మళ్ళీ మళ్ళీ కాల్ చేయొద్దు. నువ్వు పోతే నా చెల్లి ఆ బాబు సంగతి ఏంటి? చూడు, నువ్విక్కడే నా కళ్ళ ముందే నా చెల్లితో హ్యాపీగా ఉంటా, అందుకేం చేయాలో నేను చేస్తాను. ఈ బండి డ్రైవర్ ఎవర్రా? అడుగు ఆడే ఎల్లరారా. ఇది వస్తున్నా. నమస్తే అన్న. ఎట్టి పరిస్థితుల్లోనూ బండి నాపద్దు. అర్థమైందా? అర్థమైందన్నా. ఎందుకు అర్థం అవదు అన్న? నడిపే 2 రోజులకి 200 రోజులు కిరా ఇచ్చారు. 6 సంవత్సరాలు ఆటో నడిపిన అనుభవం ఉందన్న మనకి. చూస్తారుగా నా టాలెంట్. హలో హలో, కంట్రోల్ రూమ్ కమాండ్ లైన్ 3590. కుక్కడపల్లి సర్కిల్ దగ్గర మనిషి ఉన్నాడు, అక్కడ పెట్రోల్ పోసుకు. ఓకే, ఓవర్. ఎలా పట్టుకుంటావాన్ని? ఎక్కడున్నాడు కూడా తెలియదు కదా. వాడిని ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ కాల్ టాక్స్ ఐడియాలో వచ్చిందో కానీ భలే ఐడియా. అలాంటి ఐడియాలన్నీ ఇలా తినేవాళ్ళకే వస్తుంటాయి. మీ బావ సోమవారం మాత్రం కోర్టుకు రాకుండా చూసుకోండి. ఆ తర్వాత ఈ కేసు ఎలా డీల్ చేయాలో నేను చూసుకుంటా. హలో, నేను హాస్పిటల్ నుంచి నర్సుని మాట్లాడుతున్నాను. మీ వైఫ్ కి బాగా నొప్పులు వస్తున్నాయి, త్వరగా రండి. ఇప్పుడు వచ్చేస్తున్నాను అన్నా. మా ఆవిడకి నొప్పులు స్టార్ట్ అయినాయి అంట, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఇలాంటప్పుడు వెళ్తానంటే ఎలారా? తప్పదన్నా, అవసరమైతే ఒక ఫోన్ కొట్టు, నిమిషంలో నేను ముందుంటాను. సరే వెళ్ళు. మీరేగా సుబ్బరాజు? అవును డాక్టర్. కంగ్రాట్స్, మీకు అబ్బాయి పుట్టాడు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం. బాగున్నావా? చాలా భయపడ్డానే. చిన్న బుద్ధి నా పులి బిడ్డ. ఏమి, మనకు పుట్టింది అబ్బాయా అమ్మాయా? ఇది పులి బిడ్డ కాదే, పులి పాప. ఏమోనండి, నేను స్పృహలోకి వచ్చేసరికి ఆడపిల్లే ఉంది. మనకు పుట్టింది అమ్మాయి కాదే, అబ్బాయి. సిస్టర్ చెప్పండి, మా ఆవిడకి పుట్టింది అబ్బాయి అమ్మాయి? అబ్బాయినండి. మరి ఇక్కడ అమ్మాయి ఉందండి. అవునా? అయితే అమ్మాయినండి. ఏంటి ఆడుకుంటున్నారు అన్నతోటి? చంపేస్తాను. మరి ఎరగా నా బిడ్డ నాకేమండి? దీనికి అసలు మా ఇద్దరు పోలికలు లేవు.
డాక్టర్ 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 హలో. నీది కాని బిడ్డని జీవితాంతం పెంచాల్సిన నీ పరిస్థితి చూస్తుంటే చాలా జాలేస్తుంది. ఎవరు నువ్వు? చిన్న. ఈరోజు హాస్పిటల్లో 9 మంది మగపిల్లలు పుట్టారు. వాళ్ళలో నీ కొడుకు ఎవరో నాకు ఆ దేవుడికి మాత్రమే తెలుసు. ఆ దేవుడు నీకు ఎలాగో చెప్పడు, కాబట్టి ఇప్పుడు నీ పాలిట నేనే దేవుణ్ణి. అసలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా నువ్వు? చెప్తున్నాను, నా ఫ్యామిలీ మ్యాటర్తో తలొచ్చుడు. నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పు. అయితే రంగ ఎక్కడున్నాడో చెప్పు. నాకు తెలీదు, నాకు తెలిసిన నేను చెప్పను. నీ బాస్ బావ కోసం కన్న కొడుకునే త్యాగం చేస్తున్న నువ్వు గ్యారంటీగా చరిత్రలో మిగిలిపోతావు. ఉంటాను. చెప్తా చెప్తా చెప్తాను. అతను కాల్ టాక్సీలు పెట్టి సిటీ అంతా తిప్పేస్తున్నాడు. చెప్పేశాక ఇప్పుడు చెప్పు, నా బిడ్డ ఎక్కడున్నాడు? నా పని పూర్తవగానే నీ పని పూర్తి చేస్తాను. బండి నంబర్ చెప్పు. ఈ రోజు మగ బిడ్డలు తీసుకొని ఎవ్వరు బయటకు వెళ్ళడం వీల్లేదు, అర్థమైందా? హలో హలో, మాధాపూర్ మెయిన్ రోడ్ దగ్గర మనిషి ఉన్నాడు, అక్కడ పెట్రోల్ పోయించుకో. పెట్రోల్ పోయిన రా. రంగు నీళ్లు మని పనికొస్తాయి, ఆ బండి కాదు. నువ్వు చెప్పినట్టే చెప్పానుగా, ఇప్పుడు గంతీసి దీపాలకు అంతా నేను భయపడతావా? లేకపోతే నీ కోసం ఒరిజినల్ పిస్టల్ తీసుకొస్తారా? హలో హలో, ఏంట్రా బండి భూకంపం వచ్చినట్టు ఊగుతుంది. అదే తిరగట్లేదన్నా. అన్నా భూకంపమే కాదన్నా, సునామీ కూడా కలిపోతుంది. వీడిని తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. ఏంటి, ఏం జరిగింది? లోపల పిచ్చాడు ఉన్నాడు, బయట వాళ్ళని లోపల వెళ్ళాడు, లోపల వాళ్ళని బయటికి రానేడు. మీ ఒళ్ళల్లో ఉన్న బిడ్డల్లో నా బిడ్డ ఉన్నాడో లేదో నేను చెక్ చేసుకోవాలి. ఈ బిడ్డ కొంచెం నా పోలికలు ఉంటున్నాయి. అయితే కాదు, నాకు పుట్టిన బిడ్డను వాడెవడో ఏకంగా మార్చేశాడు. అడిగితే తెలియదంటారా? ఇది ఆసుపత్రి, మీరంతా డాక్టర్స్. చంపేస్తా కలిదారంటే ఆగో. ఎక్కడికి? మగ బిడ్డ పుట్టాడండి, ఇంటికి తీసుకెళ్తున్నాం. తీసుకెళ్తావు? ఈ బిడ్డ నా బిడ్డ అవచ్చుగా. నా బిడ్డ ఎవరో తేలే వరకు బయట లోపల రావడానికి వీల్లేదు, లోపల బయట పోవడానికి వీల్లేదు. అంతే, పోయి అడు, కూర్చోండి కూర్చోండి, వెళ్ళండి కూర్చోండి. హలో, ఎవరా? చిన్న. ఒరే చిన్న, నీకు దండం పెడతానరా, నా బిడ్డ ఎవరో చెప్పరా, ఇక్కడ టెన్షన్ లో చచ్చిపోతున్నా. రే, నువ్వు నీ చేతులతో ఆడించావే, నా బిడ్డే నీ బిడ్డ. హాస్పిటల్కి రాగానే నీకు కంగ్రాట్స్, నీకు అబ్బాయి పుట్టాడని చెప్పాడు ఆ డాక్టర్. అతను మాత్రమే నా మనిషి, మిగతా అంతా నువ్వే కన్ఫ్యూజ్ చేసుకున్నావు. ఒక బిడ్డని తల్లి నుంచి దూరం చేసే దుర్మార్గుడిని కాదు నేను. అలా దూరం అయితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. మా లక్ష్మి, ఉంటానండి. పోలీసు వారు సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట రంగా హత్య చేశాడని కోర్టు నిర్ధారించడమైనది. ఈ కేసు తీర్పుని ఈ నెల 27వ తేదీకి వాయిదా వేయడమైనది. అన్నా, ఎలా తెలిసిందిరా వాడికి? నీ పాటికి నువ్వు ప్లాన్ ఇచ్చి దొబ్బేశావు. ఆ టైంలో నువ్వు ఇక్కడ ఉండుంటే ఇదంతా జరిగిండదు. ఆలోచించకుండా నిన్ను నమ్మాను చూడు, అదే నేను చేసిన పెద్ద తప్పు. అంటే పాప పుట్టిందని? అరే ఏంట్రా పాప పుట్టింది? పుడితే ఏంటి, చస్తే ఏంటి? సంవత్సరానికి ఒక పాపను పుట్టించవచ్చు. నా పాపను తీసుకురాగలవా? తీసుకురాగలవా? పుట్టించాడు పాపను. ఈ నాయుడు హైదరాబాద్ వెళ్ళాడు, వీళ్ళు ఏమయ్యారో ఏంటో.
బ్రేక్ తర్వాత చూద్దాం. ఫోన్ రింగ్ అవుతుందంటే ఈ లంగ బ్రతికే ఉన్నారన్నమాట. హలో హలో అన్నా, నేను పీడబ్ల్యూడి గ్రౌండ్స్ నుంచి రాంబాబును మాట్లాడుతున్నాను. మన వాళ్ళు అందరూ బ్రతికే ఉన్నారా? ఎరా, తాగింది తలకెక్కిందా? మన వాళ్ళు అందరూ బాగున్నారా అని అడుగుతున్నానన్నా. అన్నా, అడు దొరికాడా? అన్నా దొరకలేదురా. వాడు మీకు దొరకడం కాదు, మీరు వాడికి దొరకకుండా తిరగండి రా. అన్నా, ఇక్కడ సమాధి రెడీ. నువ్వు ఖాళీ చేతులతో వచ్చావుంటే కనకదుర్గమ్మ ఊరుకోదు, వాడి డెడ్ బాడీతో రా. సమాధి వీడికే కన్ఫర్మ్ చేసామని తెలియదు వీడికి. ఉంటానన్నా. అన్నా, బావకేం కాదమ్మా, నేను ఉన్నానుగా, నేను చూసుకుంటాను. ఏడోక ఏడోకమ్మా. అన్నయ్య, ఆయన ఎలాగైనా నువ్వే కాపాడాలి. అలాగే అన్నా. అలాగే, నీకోసం ఎవరు వచ్చిండ్రు? నా పేరు నాయుడు, బెజవాడ నాయుడు అంటారు. నీకొచ్చిన కష్టం, ఆ కష్టానికి కారణం రెండూ తెలిసే వచ్చాను. ఆ చిన్నగాడు నీకే కాదు, నాకు శత్రువే. వాణ్ణి వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చా. వాడెక్కడుంటాడో చెప్పు. నీ బావ సంగతి నువ్వు చూసుకో, వాడి సంగతి నేను చూసుకుంటాను. ఆ చిన్నగాడే నీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాను. ఇన్నాళ్ళు ఆ చిన్నగాడే మూలాన మా అన్న ఒక్కడికే కాదు, ఇప్పుడు ఇద్దరు గ్యారంటీ. నేను ప్రశ్న వేస్తాను, దాని కరెక్ట్ సమాధానం చెప్పండి. అన్నా, ఈజీ ప్రశ్న. స్కూల్లో టీచరు కష్టమైన ప్రశ్న వేసిందని చేకూరికి పాల్పే వచ్చా. ఓకే ఓకే ఓకే. ఒక అబ్బాయి అమ్మాయి బాగా క్లోజ్ అవుతుంటే వాళ్ళిద్దరిని ఎలా ఎడగొట్టాలి చెప్పండి, చూద్దాం. ఏముందన్నా, ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి సడన్ గా కసక్కు మని కిస్ ఇచ్చాడనుకో, ఇద్దరు విడిపోతారంతే. నేను ఎవరిని ఎడదీయడానికి ఐడియా అడిగాను సార్. ఎంత మోసం చేసావన్నా, మీ ఏళ్లతో మీ కళ్ళే పొడిపించేశా. ఇది చాలా అన్యాయమన్నా, మీ తెలివితేటలతో మమ్మల్ని దెబ్బ కొట్టావన్నా. చిన్న, ఏంటి ఎందుకు నడకకుండా నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. చెప్పనే, గట్టిగా పట్టుకుని అని ముద్దు పెట్టాలి. ఎవరికి మరి? నా మరదలు అంజలికి. బాబోయ్, తప్పైపోతుంది కదన్నా. చెప్పింది చేయి, వెళ్ళు వెళ్ళు. భయపడ్డాడు. ఓకే ఓకే ఓకే. ఈ టైంలో ఎలా వచ్చా? ఏంటి అలా చూస్తున్నావు? నీ బావ అర్జెంట్ గా నీకు ఒకటి ఇమ్మన్నాడు. ఏంటది? ముద్దు. ముద్దు? ఆ చిన్నగాడు అంజలిని పట్టుకుని ముద్దు పెట్టడానికి ట్రై చేస్తుంటాడు. అంజలి ఆ పక్కనే ఉన్న హాకీ స్టిక్ తీసి ఆ చిన్నగాడి ఎత్తి మీద అనుకుంటాడు. ఆ చిన్నగాడు ఫ్లాట్. చెంబు, ఆ చెంబు తీశాడు చేతిలో పెట్టు. అన్న, ఈ వాటర్ ఎందుకన్నా? ఆ చిన్నగాడు పడిపోయి ఉంటాడు కదా, వాడు ముఖం మీద పళ్ళు నేను చల్లి లేపడానికి పద. అరే నాగం, నువ్వు చిన్నపిల్లగాడి, పైన జరిగే చూస్తూ నువ్వు టెన్షన్ అయిపోతావు. కూర్చో, తిను మొత్తం నీకు. ఏంటన్నా ఇంత సడన్ గా వెళ్ళిపోతున్నావు? నేను ఎప్పుడు వస్తాను ఎప్పుడు వెళ్తాను నాకే తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం మిస్సింగ్ గా వెళ్ళిపోతున్నాను. అయ్యో, దట్ ఈస్ బంగారం.
విధముల సందామా నీలో నేనే చూశాగా గల గల ఇంకి పాట నేనే నీలో విన్నాగా మిలమిల సందామా నీలో నేనే చూశాగా గల గల ఇంకి పాట నేనే నీలో విన్నాగా మిస మిస అందాలని పిల్లారే కన్నాలా పన్ను పడకు తిన్న పసి పాపనాయి కన్నా అంత సులువుగానే నీ కంటతో ఈ జాన పిల్ల చక్కర నింగి చుకర ఒంపు సొప్పుల కిల్ల ఈ పిల్ల వనల కిల్ల ఓ సింగారి పొన్నారి కులుపు చాల సింగారి మనసు జార పెండారి మిలమిల సందామా నీలో నేనే చూశాగా గల గల ఇంకి పాట నేనే నీలో విన్నాగా మిస మిస అందాలని పిల్ల నాకే చిందారా పన్ను పడకు చిన్న పసి పాపనాయి కన్నా అంత సులువుగానే నీ కంటతో ఈ భామ అలజడి నీకేలా సింగారి మనసు జార బంగారే మిలమిల సందామా నీలో నేనే చూశాగా గల గల ఇంకి పాట నేనే నీలో విన్నాగా మిస మిస అందాలని పిల్ల నాకే చిందాలా పన్ను పడకు చిన్న పసి పాపనాయి కన్నా అంత సులువుగానే నీ కంటతో ఈ జాన ముద్దులతోటి కలబడి నీ పైన అందిస్తాగా హద్దులు దాటి పెరవిని ఏమైనా మరి మరి నచ్చావులే వచ్చావులే కల్లోకి ఎదలను గిచ్చావులే నచ్చాలే నిన్ను కడిపిపోన కురిపించి ప్రేమ వాన ఆ వాన జల్లులోనే నే తట్టి నిలిచిపోన ఈ పిల్ల చక్కర నింగి చుకర ఒంపు సొప్పుల కిల్ల ఈ పిల్ల వనల కిల్ల ఓ సింగారి పొన్నారి సింగారి మనసు జార బంగారి మిలమిల సందామా నీలో నేనే చూశాగా గల గల ఎక్కి పాట నేనే నీలో విన్నాగా మిస మిస అందాలని పిల్ల నాకే చిందాలా పైన పడకు చిన్న పసి పాపనాయి కన్నా అంత సులువుగానే నీ కంటతో ఈ జాన పట్టాల్సిన నువ్వు హలో మా ఇంటికి వచ్చి నాకు టైం ఇచ్చి నన్ను ఛాలెంజ్ చేసి నా భావాన్ని తీసుకెళ్ళావు కదరా ఇప్పుడు నేను చెప్తున్నాను నీ ఇంట్లో నీ చెల్లి నిశ్చితార్థం జరుగుతుంది ఆ ఇంట్లో నుంచి ఎవడైతే ముందు బయటికి వస్తాడో వాణ్ణి నా మనుషులు నరికేస్తారు తమ్ముంటే కాపాడుకో వీళ్ళిద్దరూ చాలా తెలివిగా లవ్ మ్యారేజ్ ని అరేంజ్ మ్యారేజ్ అనుకునేలా చేసుకున్నారు లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ రెండు కుటుంబాలకి నచ్చింది కదా చాలు తాంబూలాలకి తమలపాకులు కొద్దిగా తెప్పించండి అలాగే ఇప్పుడే తీసుకొస్తాను మీరు ఉండండి సార్ నేను వెళ్ళి తీసుకొస్తాను ముందు నువ్వు వెళ్ళి వచ్చేసరికి పెళ్లి కూడా అయిపోతుంది నేను తీసుకొస్తాను ఇప్పుడే వస్తాను Thank you.
నువ్వు వెళ్ళిపోనయ్యా, నేను చూసుకుంటాను. వెళ్ళిపోనయ్యా. సంజయ్, తమలపాకు. అయ్యో, ఏంట్రా, ఏంటి గాయం, ఏమైంది? ఏం లేదమ్మా, ఏం లేదు. షర్టు నిండా రక్తం ఉంటే ఏమీ లేదంటావేంట్రా? అది రోడ్లో చిన్న ఎవరో రౌడీలతో గొడవ పడుతుంటే నేనే అడ్డుపడి ఆపానమ్మా. వాడు గొడవ పడుతుంటే నువ్వు ఆపావా? లేకపోతే నీకోసం వాడు గొడవ పడ్డా? ఎక్కువసేపు ఇక్కడ ఉండాలంటే చిరాగ్గా ఉంటుంది. నువ్వు త్వరగా వచ్చేమా. బ్రేక్ సరిగ్గా లేదు, స్లిప్ అయిపడ్డాను. నాకన్నీ తెలుసురా, అంజలి కూడా వెళ్ళిపోయిందట. ఇలా
ఎంతమందికి దూరం అవుతావరా అమ్మొచ్చిందా మీరు బాగున్నారా బానే ఉన్నాను నువ్వు బానే ఉంటావే నీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ప్రేమగా చిన్నతో మాట్లాడి నీ పనులన్నీ చేయించుకు తప్పుతావు నీ అవసరం తీరగానే చీదరించుకొని చేతులు దులుపుకుంటావు అసలు నీ అంటోని మా జైల్లో కూడా చూడలేదురా మర్యాదగా వెళ్ళు వెళ్ళపోతే ఏం చేస్తావురా ఏం చేస్తావు మహా ఇతరులను సెల్లోకి తీసుకెళ్ళి నాకు కుమ్ముతావు ఆ కోపం వచ్చిందనుకో రాయి తీసుకుని కోరితే తల బొక్క పడిపోతుంది రాయ్ రాయ్ నేను చిన్న టైపు కాదు నాకు కానీ కోపం వచ్చిందనుకో కత్తి తీసుకొని చెక్కన పొడిచి పారిపోతా ఎవరో చేసినవన్నీ నీ మీద వేసుకుని ఇలా బాధలు పడతావేంట్రా నేను నిర్ణయానికి వచ్చానరా జరిగినవన్నీ మీ నాన్నతో చెప్పేద్దాం అనుకుంటున్నాను అనాథైన నేను తప్పు చేస్తేనే ఆయన అంత బాధపడ్డారు ఇంట్లో వాళ్ళు తప్పు చేశారని తెలిస్తే ఆయన అసలు తట్టుకోలేరు చెప్పదాం బాగున్నాడంట నేను ముందే అడిగాను చాలా బాగున్నాడు బ్రహ్మాండంగా ఉన్నాడంట రామ్మ వెళ్దాం నీకు ఉంటది నా చేతిలో ఎప్పుడు ఒకసారి దొరుకుతారు నాకు రే భోంచేసేద్దామా కేసు పూర్వాపరాలు సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ఐపీసీ 307 302 సెక్షన్ల క్రింద సదరు ముద్దాయి అయిన గాట్ల రంగనాథ్ ఉరఫ్ రంగాను ఉరి తీయవలసిందిగా ఈ కోర్టు తీర్పు చెప్పడమైనది ఎన్నిసార్లు చెప్పాను నన్ను ఫారిన్ పంపించు ఫారిన్ పంపించు అని విన్నావా పెళ్ళం పిల్లల్ని చూసుకో నీ సంగతి నేను చూసుకుంటానన్నావు ఇప్పుడు ఏమైంది దాన్ని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాను చూసుకో నీ చెల్లెల్ని నువ్వే చూసుకో ఇక దానికి ఎవరున్నారు చెల్లెలి పెళ్లి కార్డు ఇదిగోనా
పనిచేసి వాడి చెల్లికి పెళ్లి ఏర్పాట్లు చేస్తాడా? వాడి చెల్లి మెళ్ళో తాలి పడగానే దాని ముగ్గుని లేపేసి ఆ సీఏ ఆ చిన్నగాడి చెల్లిని ముండమోయిస్తాను. ఒక చెల్లికి ఇలాంటి పరిస్థితి వస్తే ఒక అన్న ఎంత కుమిలిపోతాడో వాళ్ళకి తెలిసేలా చేస్తాను. హలో సంజయ్, ఏరా కమిషనర్ గారిని తీసుకొస్తాను, ఏం చేస్తున్నావురా? టైం ఉంది కదా అని గిఫ్ట్ కొనడానికి వచ్చాను రా. ఇక్కడి నుంచి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఆయన తీసుకొస్తాను. ఓకే సర్లే, త్వరగా రా. నన్ను మీరు కమిషనర్ ఆఫీస్ దగ్గర దింపేసి వెళ్ళి తర్వాత నేను పెళ్లి చూసుకుని అక్కడి నుంచి. చెల్లి పెళ్లిగా తాతయ్య చూసెళ్ళిపోతాను. సుగమాన్ నా కూతురు పెళ్లి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? వెళ్ళిపోరా, దూరంగానే నిలబడి చూసెళ్తాను నాన్న. కాదనుకో. హలో, ఇది నా పెళ్లి, నీలాంటి వాళ్ళు ఇక్కడ రావడం నాకు ఇష్టం లేదు, వెళ్ళు. ఎక్కడికంటే అక్కడికి వచ్చి నన్ను ఎంతో బాధ పెట్టావు, కనీసం పెళ్ళైన సంతోషంగా చేసుకుని నేను చూస్తేనే నాకు అసహ్యం. వెళ్ళిపో. సంజయ్, ముందు వెళ్ళి బయటకి అంటేరా. ఏరా, నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదా? బయటికి వెళ్ళు, ఇంకా నిలబడి చూస్తావేంట్రా. పద హలో, నేను సుబ్బరాజును మాట్లాడుతున్నాను. నీ చెల్లెలి పెళ్లి కాగానే నీ భావన చంపడానికి శ్రీశైలం ప్లాన్ చేశాడు. ఇప్పుడు శ్రీశైలం కళ్యాణ మండపంలోనే ఉన్నాడు. నువ్వు వాడి మనిషివేగా, నిన్నెందుకు నమ్మాలి? నేను వాడి మనిషినే, కానీ నేను కూడా ఒక చెల్లికి అన్నయ్యను. త్వరగా వచ్చి నీ వాళ్ళని కాపాడుకో.
अरे नेगा एनकम्मा तुंदर पड़ा अभी नी चत उद्मा नीचेम्मा की चपद्मा आने की तेस्ते तटको लेर नेसा चप्मा ने माट विनु इव्वम्मा चेली कदम्मा पापम्मा चेयनि तप्पुकि नुव्वु ओक्कसारि अनुभविंचिन शिक्ष चालु मल्ली अदे पनि चेस्तुन्नावेरा ఊరుకోమ్మా అదంతా ఇప్పుడు ఎందుకమ్మా Ah
తెలియకుండా చేశాను నాన్న తెలియకుండా నాన్న తెలియకుండా చేశాను తెలియకుండా చేశాను నాన్న ఎవరెవరో చేసిన నేరాలని నేను ఎత్తిమీద వేసుకుంటున్నావు ఎందుకురా చెప్పు ఎవరెవరో అంటావండి నాన్న నా అమ్మ నా చెల్లికిగా నువ్వేగా చెప్పావు వీళ్ళంతా నా వాళ్ళని మన కుటుంబానికి చెడ్డ పేరు రాకుండా నేనే చూసుకోవాలని చెప్పానురా చెప్పాను కానీ నువ్వెందుకు చెప్పలేదు జైలు తిరిగి వచ్చిన రోజుల్లో చెప్పొచ్చు కదా నిన్ను ఎన్నోసార్లు అవమానించి బాధ పెట్టావు అప్పుడే నేను ఎందుకు చెప్పలేదురా కస్తూరి నువ్వన్నా చెప్పొచ్చు కదా ఏం చెప్పమంటారు ఏం చెప్పమంటారు మాట్లాడితే మీ తమ్ముని నా పెద్ద కొడుకు లాంటి వాడు పెద్ద కొడుకు లాంటి వాడు అంటుంటే ఏం చెప్పను మీ పెద్ద కొడుకు వచ్చి నా చెయ్యి పట్టుకున్నాడని చెప్పనా చాలురా ఈ కుటుంబం కోసం నువ్వు ఎంతో త్యాగం చేసావు అది చాలు ఇక మీద నువ్వు సంతోషంగా ఉండాలరా ఇంత జరిగిన తర్వాత కూడా నిన్ను మేము జైలుకు పంపిస్తే పాత పాపాత్ములు ఈ భూమి మీద ఉన్నారా ఆ దేవుడు కూడా మమ్మల్ని క్షమించడరా చెల్లి కోసమే కదా నాన్న చిన్నప్పుడు నేను జైలుకి వెళ్ళినప్పుడు మీ కళ్ళల్లో ద్వేషం అసహ్యం చూశాను కానీ ఇప్పుడు ప్రేమ కన్నీళ్ళు చూస్తున్నాను ఇది నాకు చాలు నాన్న నువ్వు బతికున్న వాళ్ళ పరువే కాదురా చనిపోయిన వాడి పరువు కూడా కాపాడావురా ప్రేమించి నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను సారీ సారీ
అంత నావల్లే ఐ'm సారీ నాకు చిన్న ఆశ నాన్న ఏంటో చెప్పరా చిన్నప్పుడు నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను చూస్తానికి మీరు ఎవ్వరు రాలేదుగా అక్కడ వాళ్ళందరూ నేను అనాథ నాకు ఎవ్వరూ లేరు నేర్పించేవారు కనీసం ఇప్పుడన్నా నన్ను చూస్తానికి ఒక్కసారన్నా వస్తారుగా నేను వాళ్ళందరికీ నేను అనాథను కాను నాకు అందరూ ఉన్నారని గర్వంగా చెప్పుకుంటాను వస్తారుగా శ్రీశైలం సిఐ సంజయ్ కుటుంబాన్ని చంపడ ప్రయత్నించినట్లుగా భావిస్తూ కుటుంబ రక్షణ కోసం చిన్నా చేసిన ప్రయత్నంలో శ్రీశైలం చనిపోయినట్లుగా కోర్టు వారు నమ్ముతూ చిన్నాకు 2 సంవత్సరాల కారాగార శిక్ష విధించడమైనది।